ప్రేరణ యశ్మే, ఆడపులులు కాదు ఆడ సింహాలు. అసలు ఏమన్నా ఆడారా, బలం లేకపోయినా బలగం లేకపోయినా దెబ్బలు తగులుతున్నా ఎక్కడ తగ్గకుండా తెగించాడారు. అసలు వాళ్ళ ఆటని పొగడటానికి నా దగ్గర లిటరల్లీ నో వర్డ్స్. అంత సూపర్గా ఆడారు. ఈరోజు ఎపిసోడ్ ఇన్ని సీజన్స్లో బిగ్ బాస్లో ఇలాంటి ఎపిసోడ్ అసలు లేదు. అది మాత్రం నేను రాసిస్తాను. చాలామందికి అసలు ఎపిసోడ్ చూస్తున్నంతసేపు బ్లడ్ బాయిల్ అయిపోయి ఉంటుంది. నాకైతే ఆ ఎపిసోడ్ని అసలు ఏం రాయాలో అర్థం కావట్లేదు. పాయింట్స్ రాసుకోవాలంటే ఏ పాయింట్స్ రాసుకోవాలో అర్థం కావట్లేదు. ఇలాంటి ఎపిసోడ్ మాత్రం ఈ సీజన్స్లో ఎక్కడ మాత్రం, లాస్ట్ ఫ్యూ సీజన్స్లో మాత్రం, అసలు ఎంటైర్ బిగ్ బాస్ తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో మాత్రం ఇలాంటి ఎపిసోడ్ లేదు. అసలు నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్. సగం మందికంటే చాలామందికి బ్లడ్ బాయిల్ అయిపోయి ఉంటుంది. మాట్లాడదాం మనం ఎపిసోడ్ రివ్యూ ఈరోజు కొద్దిగా వెరైటీగా చేద్దాం. ఎపిసోడ్ కోసం కాదు, నేను అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ కోసం మాట్లాడదాం అనుకుంటున్నా, దాని తర్వాత ఎపిసోడ్ కోసం మాట్లాడదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ యూస్. నా ఒపీనియన్స్ మీ ఒపీనియన్స్ మ్యాచ్ అవ్వాలని లేదు, అవ్వకపోయినా పర్లేదు, అయినా పర్లేదు. సో మీ ఒపీనియన్స్ మాత్రం ధైర్యంగా కామెంట్ చేయండి. సో నా ఒపీనియన్స్ కూడా అంతే ధైర్యంగా నేను చెప్తాను. ఇందులో ఎవరు ఎవరిని కించపరచుకోవాల్సిన అవసరం లేదు. విత్ డ్యూ రెస్పెక్టే మనం మాట్లాడదాము. సో వీడియో లైక్ చేసి చూడండి మీకు నచ్చితే, అలాగే ఇంకా బాగా నచ్చితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు నేను సోనియా గారి కోసం మాట్లాడతాను. ఎంటైర్ థింగ్ ట్రిగ్గర్ అయింది సోనియా గారి వల్ల. రెండుసార్లు వీళ్ళు ఒక రూల్ పెట్టుకున్నారు, టచ్ చేయొద్దు, దొంగతనం చేయొద్దు ఎవరు వాళ్ళదని. ఫస్ట్ సోనియా వెళ్ళి అక్కడ దొంగతనం చేసింది. ఎందుకు చేసింది? సోనియా పెద్ద ధైర్యవంతురాలా, సోనియా గారు పెద్ద ఇదే అంటే కాదు. ఆవిడకున్న బలగం చూసి రెచ్చిపోయింది, ఆవిడకున్న బలం చూసి కాదు. ఆవిడకి అంత బలం లేదు. ఆవిడ మీదకి ప్రేరణ వెళ్ళినప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఓకే ఓకే అని చెప్పి ఆగిపోతే, ప్రేరణ వెనక్కి వచ్చేస్తే మళ్ళీ ఆవిడ పక్క నుంచి అలా వచ్చి ఇది రెండోసారి ట్రిగ్గర్ అయింది గొడవ మొత్తం. ఆ బుట్ట మొత్తాన్ని ఎత్తిపడేసింది. ఇదంతా ఎందుకు? ఆవిడకున్న బలంతోనా? కాదు, ఆవిడకున్న బలగంతో. నిఖిల్ మొన్న సోనియా పడిపోతే స్విమ్మింగ్ పూల్ దగ్గర, అమ్మో అయ్యో ఆర్టిస్ట్లో మనం, అరే మన ఆర్టిస్ట్ మన మొహానికి ఏదైనా అయిపోతే ఎవడో రెస్పాన్సిబిలిటీ అని చెప్పి అంత లావును గింజుకున్న నిఖిల్, నువ్వు ఆడచ్చు ఫిజికల్ టాస్క్, మీరు అనొచ్చు ఇది ఫిజికల్ టాస్క్ ఇలా ఆడాలని, మరి ఇంత దారుణంగానా, ఇంత ఘోరంగానా మనుషుల్ని అంత లావుని హ్యాండిల్ చేయాలా? అరే సోనియా చేసిందిరా ఫస్ట్, సోనియా చేసిందిరా ఫస్ట్ అంటే యశ్మి చూసుకుందాం వేసుకుందాం అని చెప్పి మాట్లాడటం, ఇక్కిలి నవ్వులు, ఏంది ఇదంతా? సోనియా చేసింది ఫస్ట్ అంటే వెళ్ళి సోనియా నువ్వు ఎందుకు చేసావు, మనం రూల్ పెట్టుకుందామని చెప్పి కదా నువ్వు అడగాలి. నువ్వు అసలు అలా అనకని చెప్పావుడంటే అసలు నువ్వు యు ఆర్ జస్ట్ ఎ మౌత్ పీస్ ఆఫ్ సోనియా, బాడీ గార్డ్ ఆఫ్ సోనియా. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఇద్దరు బాడీ గార్డులు ఉన్నారు సోనియాకి. ఒకటి కొద్ది గొప్ప బుర్ర ఉన్న బాడీ గార్డ్ నిఖిల్, ఇంకో బాడీ గార్డ్కి అసలు బుర్ర లేదు. వాళ్ళు ఎవరో ఒక పాయింట్ అన్నారు కదా, దే ఆర్ యూజింగ్ హిమ్ జస్ట్ లైక్ ఎ వెపన్ అని చెప్పి. ఎస్, ఈజ్ అ వెపన్ ఓన్లీ. నిఖిల్ అసలు మీ సోనియాని నేను ఏమంటాను తెలుసా, ఈడ ఎవడ మ్యానిపులేట్ చేసినా ఆడు దాంట్లోకి వెళ్ళిపోతాడే అంటుంది. నిన్ను మ్యానిపులేట్ చేస్తున్నారు, నీకు అర్థం కావట్లేదు. ఆవిడ అలా అందంటే ఎవరు మ్యానిపులేట్ చేసి వెళ్ళిపోతారంటే ఆవిడ మ్యానిపులేట్ చేసిందనే కదా అర్థం. నీ పరిస్థితి అది. ఇంకా పృథ్వీ, నువ్వు బాబు నువ్వు మనిషి నీకేంటి, నీకు బలం ఎక్కువ ఉంది, నువ్వు బాడీ బిల్డర్, నీకు బిల్డప్ నీకు, నీకన్నా రెండు రెట్లు బాడీ ఉన్న హౌస్లో పంపిస్తే నువ్వేం చేస్తావు? ఇద్దరు అమ్మాయిలు నువ్వు ఇలా పెట్టేసుకొని నాకు బ్రీతింగ్ అన్నా కూడా వదలవా? ఫిజికల్ స్ట్రెంత్ రాకూడదా? నువ్వేమో చెప్పడానికి ఫిజికల్గా ఆడాలి, కాకపోతే కొంచెం సెన్స్ ఉండాలి బుర్రలో. ఎంతవరకు ఆడాలి, ఎంతవరకు హ్యాండిల్ చేయాలి, ఎంతవరకు హ్యాండిల్ చేయకూడదు. అమ్మాయి అబ్బాయి అని చూడమని నేను చెప్పను, అట్లీస్ట్ కాకపోతే అట్లీస్ట్ వాళ్ళు హ్యాండిల్ చేసే విధానాలు, పట్టుకుంటున్న విధానం ఎక్కడ టచ్ చేస్తున్నాం ఏంటి? నాకు యశ్మి ప్రేరణ నచ్చడానికి మెయిన్ రీజన్ ఎక్కడ కూడా ఉమెన్ కార్డు వాళ్ళ ఎక్కడ ఈ అసలు మనుషులు ఆడారా అనిపించింది నాకు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో వీళ్ళు ఆడిన విధానం చూసి ఎంత ఫిజికల్ టాస్క్ అయితే మాత్రం ఇంత దారుణంగా ఆడతారా? నెక్స్ట్ మహానుభావుడు, అసలు హైలైట్ ఆఫ్ ద ఎపిసోడ్, మోస్ట్ యూజ్లెస్ ఫెలో ఇన్ ద హౌస్ అట్ ప్రజెంట్ పాయింట్ ఆఫ్ టైం, అబ్బాయి. నువ్వు ఏం చీఫ్ అయ్యా, నువ్వేం లీడర్? అసలు మీకు అక్కడ వాళ్ళకి పాపం ఇష్యూ జరుగుతుంటే మాట్లాడద్దు, మాట్లాడద్దు, అసలేం మాట్లాడద్దు. నీ కంటి ముందు గుడ్లు ఎత్తుకెళ్ళిపోతే నువ్వు చక్కగా సాపుకొని కూర్చున్నావు అంటే నిన్ను అసలు చీఫ్గా కంటెస్టెంట్గానే అసలు ఉండలేము నిన్న హౌస్లో, నిన్ను చీఫ్గా ఉంచాలా? బిగ్ బాస్ మంచి పని చేశాడు చీఫ్గా తీసేసి, అసలు నీ వారం అసలు హౌస్లో నుంచి కూడా పంపించేయాలి. అంత పెద్ద గొడవ జరుగుతుంటే అమ్మాయిలు అలా పోరాడుతుంటే వాళ్ళు వచ్చి అక్కడ ఇదన్నీ చేసేస్తే కాలు మీద కాలు వేసుకుని టేబుల్ మీద వాటర్ తాగుతున్నాడు.
మళ్ళీ అంటే యాజ్ ఎ చీఫ్గా నేను చెప్తున్నాను, యాజ్ ఎ చీఫ్గా నేను చెప్తున్నాను, నువ్వు చీఫ్గా చెప్పలేదు బాసు, నువ్వు చీప్గా అయ్యో, అసలు నువ్వు అసలు లీడర్ అలా అయ్యావు అన్నది నాకు అర్థం కాలే. మరీ అసలు కాలు మీద కాలేసుకుని చూసి నేను వీకెండ్ దీని గురించి మాట్లాడతా అంట. అరే నీ టీము ఇద్దరు అమ్మాయిలు, ఒక ఏజ్డ్ పర్సన్, ఒక బక్కపలచని వ్యక్తి, వాళ్ళంత కష్టపడతా ఉంటే నువ్వు వెళ్ళి అక్కడ ఫిజికల్గా పోరాడింది లేదు, కనీసం అరే కూర్చొని రెండు గుడ్ల మీద రెండు చేతులు వేసి అయినా కూర్చోరా అంటే చాపుకొని కూర్చున్నావే. కనీసం నువ్వు ఫిజికల్గా ఫైట్ చేయలేకపోయినా నీకున్న మాట్లాడే ఎబిలిటీతో ఆ తోటి క్లాన్ చీఫ్ని తీసుకొచ్చి మాట్లాడి ఇది వద్దు, ఇది రైట్ కాదు, ఇది కరెక్ట్ కాదని చెప్పకుండా ఆయనకి నువ్వు పర్సనల్గా చెప్తున్నావు, రే నువ్వు వేడైపోతావురా అని చెప్పి. ఇంత జరిగిన తర్వాత నాకు నచ్చింది ఏంటంటే, నబీలు ఎంటైర్ అయిపోయిన తర్వాత లైవ్లో మొత్తం అయిపోయిన తర్వాత టాస్క్ అంతా అయిపోయిన తర్వాత, ఇంత జరిగింది కదా, వాళ్ళు 30 మినిట్స్లో మనల్ని ఒక్కొక్కరిని కామ్ డౌన్ చేస్తారు, కూల్ డౌన్ చేస్తారంటే వాళ్ళు అలాగే చేస్తారు, అసలు ఫేక్ పీపుల్ అది ఇది అని చెప్పి లోపలికి వెళ్ళి అరగంట తర్వాత అన్నాడు కదా నబీలు, అరగంట అవ్వకముందే సోనియా నన్ను నిఖిల్ని వాటేసుకుంటున్నాడు. ఏం మనిషి నువ్వు, నీ టీం వాళ్ళు అంత కష్టపడితే నువ్వు చేసిన న్యాయం ఏంటి వాళ్ళకి? యాజ్ అ చీఫ్గా చెప్తున్నాను, యాజ్ అ చీఫ్గా చెప్తున్నాను, చీఫ్గా చెప్తే సరిపోదు, చీఫ్గా ప్రవర్తించాలి. చాలా అంటే చాలా డిసప్పాయింట్మెంట్ అబ్బాయి మాత్రం. అసలు నేనైతే ఫస్ట్ అసలు నామినేషన్ చేసి నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఆయన్ని మాత్రం. నెక్స్ట్ విష్ణుప్రియ, విష్ణుప్రియని ఖచ్చితంగా ప్రేరణ అన్న మాట అయితే మాత్రం రాంగే, ఈ క్యారెక్టర్స్ అనేవాడు ఖచ్చితంగా రాంగ్ అది ఎవరైనా చెప్తారు. ఈవెన్ ప్రేరణ వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి చుట్టాలని తీసుకొచ్చినప్పుడు వాళ్ళనే చెప్తారు ఖచ్చితంగా రాంగే. బట్ దానికి ముందు విష్ణుప్రియ ఏం చేసింది అన్నది మనం ఒకసారి చూడాలి. నేను ఒక ఫోటో పోస్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్లో, ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాళ్ళు చూడండి, లేదంటే కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు ఫాలో అప్ అయినా పర్లేదు, కానీ స్టోరీస్లో చూడండి. ప్రేరణకి చేతులు మొత్తం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం రెడ్డిష్ రెడ్డిష్ రెడ్డిష్గా ఉంటాయి, చాలామంది ఉండొచ్చు, నేను మిగతా దెబ్బలు తగలేదు అనలేదు. అక్కడ విష్ణుప్రియ ఏం చేసిందంటే, సీత విష్ణుప్రియ హోల్డ్ చేసుకున్నప్పుడు విష్ణుప్రియ వెళ్ళి గిల్లేసింది, లిటరల్గా గిల్లింది, గిల్లి తర్వాత థూ అని ఊసిన తర్వాత అప్పుడు ఆ వర్డ్ వచ్చింది. స్టిల్ నేను దాన్ని జస్టిఫై చేయను, అది రాంగ్, ఆ వర్డ్ రాంగ్, బట్ విష్ణుప్రియ కూడా రాంగ్, థూ అని ఊయటం, గిల్లేయటం. నెక్స్ట్ మధ్యలో ఇంకొక మాట కూడా ఉంది, మీరు సరిగ్గా అనాలి, ఏంటంటే వస్తుంది నువ్వు ముద్దులిచ్చుకొని తిరుగుతున్నావు అందరికీ అని చెప్పి. ఎవరు హౌస్లో ఎవరికి ముద్దులిచ్చుకొని తిరుగుతున్నారు? అసలు నేను ఇంత మట్టుకు అసలు ఈ విషయం గురించి నేను ఎప్పుడు ఓపెన్గా మాట్లాడలేదు. ఈ హగ్గులేంది, ఈ కిస్సులేంది, అసలు అమ్మాయి నయనికి నయనికాకి ఏంది కిస్సులేంది, ఎందుకు ఇవ్వాలా, ఏం చేస్తున్నారు, అసలు మీ చేతులు ఎక్కడికి వెళ్తున్నాయి, ఎన్ని వీడియోలు రీల్స్గా ట్రెండ్ అవుతున్నాయి, అసలు మాట్లాడకూడదు, కొన్ని విషయాలు అతి జుబుస్సాకరంగా ఉండాలి, అసలు మాట్లాడలేదు వాటిని, చేతులు పట్టుకొని చేతుల్లో ఎక్కడ ఏంది ఇది. అసలు నిఖిల్ అయితే మాత్రం ఎంత నంగనాచి కబుర్లు చెప్పి అమ్మో ఫేసులు తగిలిపోద్దని చెప్పి ఈరోజు ఆడిన విధానం వరస్ట్. అది సోనియా వల్ల ట్రిగ్గర్ అయితే సోనియాని క్వశ్చన్ చేయటం మానేసి వెళ్ళి యష్మితో ప్రేరణతో ఆ విషయం కోసం గొడవ పడటం, అబ్బా అబ్బా అని వాళ్ళు మాక్ చేయటం, వాళ్ళని క్రిటిసైజ్ చేయటం, ఏ సోనియాకి ఎదురు చెప్పలే, సోనియాకి మాట్లాడలేవా, చెప్తున్నాడు అప్పటికి అబ్బాయి వద్దు అని అనుకున్నాం కదా అంటే సోనియాని అసలు అలా అనుకు అలా అనకంటే అలాగే అయిపోయాడని. లిటరల్గా హౌస్లో అందరూ తెలుసు సోనియా ఆడిస్తుంటే ఆడుతానని, బయట నేను అంటాం కాదు, సీత అనింది, అబ్బాయి అన్నాడు, హౌస్లో ఆల్ క్లాన్ వాళ్ళు కాదు, ఈ క్లాన్లోనే సీత అంటుంది కదా, విష్ణుప్రియకి తెలుసు కదా, విష్ణుప్రియ కూడా అంటుంది కదా సోనియా ఆడిస్తుందని. నెక్స్ట్ ఓం గారు, ఓం గారు ఆయన ఏజ్కి ఆయనకున్న బలానికి ఆయన ట్రై చేశారు. ఏం చెప్పాలంటే వద్దు పృథ్వీ ప్లీజ్ పృథ్వీ, వద్దు పృథ్వీ ప్లీజ్ పృథ్వీ, వద్దు నిఖిల్ ప్లీజ్ నిఖిల్, కానీ ఆయన ఎక్కడా గివ్ అప్ ఇవ్వలేదు. గివ్ అప్ అయ్యకుండా ఆయన ఎంతవరకు ఆడాలో అంతవరకు ఆడారు, ఎంతవరకు ఆయన బాడీ సాగరికి అంతవరకు ఆడారు, ఆయన నిజంగా మనం అప్రిషియేట్ చేయాలి. నెక్స్ట్ మణికంఠ, మణికంఠ కూడా చాలా బాగా ఆడాడు, గేమ్ వరకు వస్తాం బాడాడు, పృథ్వీకి బాడీ ఉంది కదా అని చెప్పి బెదిరిపోలేదు, తన మీదకి వెళ్ళాడు, తన పాయింట్ చెప్పాడు, నువ్వు చీఫ్ అయితే నీకు చెప్పిందల్లా ఇలాంటివి ఎందుకనాలి అని చెప్పి, నా ఇండివిజువల్ ఇది నేను నేను కష్టపడి ఎగ్గులు తీసుకొచ్చి నీకు ఇస్తే నేను కాపలాగా అయ్యి, నువ్వు కాపలాగా అయ్యకుండా కాలు చెప్పుకొని పడుకుంటే ఎవరికి కోపరాదు. మణికంఠ అసలు ఈసీలో క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదు, వదిలి వెళ్ళిపోతుంటే మళ్ళీ అది తాను ఇండివిజువల్ గేమ్ అంట. అసలు నువ్వు లీడర్ అయ్యండి, నువ్వే కరెక్ట్గా లేకపోతే అసలు కొద్దిగా ఆలోచించండి, లాజికల్ పాయింట్, అవతల టీం వాళ్ళు వాళ్ళకి ఛాన్స్ వచ్చి ఒకరిని తీసేయాలన్నప్పుడు నబీల్ని తర్వాత ఎవరిని తీయాలి, ఆ దాంట్లోంచి అది ఈయన తీయాలి, అభయని తీయాలి. వాళ్ళు అభయం తీయకుండా ప్రేరణ తీసారంటే ఏంటి, అభయ్ నువ్వు వేస్ట్ అని అర్థం, నువ్వు ఆల్రెడీ గివప్ ఇచ్చేసి నువ్వు చచ్చిన పాము, నిన్ను మళ్ళీ చంపలేక నిన్ను వదిలేశారు, బసలు కొట్టే పాముని ఎవరైనా చంపుతారు, చచ్చిన పాముని ఎవరు చంపరు కదా, ఏ పాముతో ప్రమాదం ఉందో ఆ పాము చంపుతారు, ప్రేరణ తీస్తారు నుంచారంటే నీకు అక్కడే అర్థమైపోవాలి,
నీవేంటి అన్నది. నబీల్ బాగా గేమ్ ఆడే ట్రై చేస్తాడు, కానీ సంచాలక్గా నాకు మాత్రం నబీల్ హ్యూజ్ డిసప్పాయింట్మెంట్. ఎప్పుడైతే సోనియా బుట్ట పైకెత్తి కింద పడేసిందో, ఈ టచ్ చేసుకోవడం, ఎగ్గులు టచ్ చేయకూడదు, ఇవన్నీ నీళ్ళు పెట్టుకుని రూల్స్, దాంట్లో నబీల్ ఏం చేయలేడు. కానీ బుట్టల్ని ఆ గోల్లని కదపకూడదు. ఎప్పుడైతే సోనియా గోల్ని నెత్తి పెట్టిందో అప్పుడే డిస్క్వాలిఫై, స్పాట్లో డిస్క్వాలిఫై. ఆ రూల్స్ మన మైండ్లో జుమ్మని తిరుగుతూ ఉండాలా. అక్కడికక్కడ డిస్క్వాలిఫై ఎంత మ్యాటర్ అవ్వరు, నువ్వు ఎంతైనా వచ్చు మ్యాటర్ అవ్వరు. బిగ్ బాస్ నేను చంపేసాను, నేను ఎలిమినేట్ చేసిన గేమ్లోంచి, మీరు కనుక అది ఒప్పుకోపోతే నన్ను ఎలిమినేట్ చేసాను సంచాలకగా, అంతే సింపుల్. బట్ ఆయన అక్కడ రాంగ్ స్టెప్ వేశాడు. దాని తర్వాత అసలు వాళ్ళు తన్నుకోవటం, గూళ్ళు గాల్లోకి ఎగరటం, ఇష్టం కూడా గాల్లోకి తన్నటం, ఒక్కొక్కరిని సింగిల్గా మళ్ళీ ఎల్ల అంత పవర్ ఉందా, నిజంగా అంత బలంగా ఆడగలరా అంటే లేరు. యష్మి ప్రేరణ వచ్చినంత ఫోర్స్తో, అంత బలంతో, అంత ధైర్యంతో వీళ్ళు రాగలరా అంటే రాలేరు. వీళ్ళ ముందు ఆ ఇద్దరు బాడీ గార్డులు ఉన్నారు కాబట్టి వచ్చారు ఎవరైనా సరే. అదర్వైజ్ వన్ ఆన్ వన్ యష్మితో కానీ వీళ్ళతో కానీ రమ్మంటే అసలు ఎవరు రారు, అంత ధైర్యం కూడా లేదు. సీత గుడ్లు తీసుకొచ్చింది, అన్నీ చేసింది, అంతా ఓకే. ఆ అమ్మాయి విష్ణుప్రీతి అలా చేతులు పెడుతుంది, దాంతో మధ్యలో ఏమో అమ్మాయి ఉండిపోతుంది. ప్రేరణ చేతిని వెనక్కి తీసుకుంటుంది. విష్ణుప్రియ మనం చెప్పింది కదా, దోశ ఎలా వేసాడు అని చాలా నాకు చాలా అసలు ఆశ్చర్యంగా ఉంది. ఇంకా కొంతమంది ఒక 10-20% ప్రేరణ అలాగే వేసింది దోశ అంటారు విష్ణుప్రియలాగా. ఇంకా ఏంది ఇంత అసలు నాకు అర్థం కాలే, అంత క్లియర్ కనిపిస్తుంది కదా అమ్మాయి అలా వేసిందా, అమ్మాయి చెప్పినట్టు ఇప్పుడు చేసింది అది ఆ యాక్షన్. దానికి సీత, అది మా స్ట్రాటజీ మేము బ్లాక్ చేస్తున్నామంటే అప్రిషియేటెడ్, నేను స్ట్రెంగ్త్ కోసం పట్టుకున్నాంట. నువ్వు స్ట్రెంగ్త్ కోసం ఎలా పట్టుకుంటావు అమ్మా, మధ్యలో వేరే టీం కంటెస్టెంట్ ఉంటే మీరు బ్లాక్ చేయడానికి అర్థం అవుతుంది కదా, మోగితే మీ ఇద్దరు వెళ్ళిపోతే అమ్మాయి బ్లాక్ అయిపోతుంది కదా. నీకు స్ట్రెంగ్త్ కోసం కావాలంటే పక్కకు రా, హగ్గులు చేసుకోండి, మీకు తెలిసిన విద్య, కిసులు పెట్టుకోండి. పక్కన ఉన్న కంటెస్టెంట్ మధ్యలో ఉంటే అయిపోయింది, సరే నువ్వు స్ట్రెంగ్త్ కోసం, ఈ అమ్మాయి ఇటు వచ్చేసింది, ఎందుకులే వెళ్తావు గొడవ అని చెప్పి వచ్చేసింది, వస్తే మళ్ళీ కాలు పెట్టి ఏంది ఇది, ఏం చేద్దామని. అమ్మ మా పృథ్వీ ఉమా అంటావు, ఏమైంది, వెళ్ళి ముద్దులు కూడా పెట్టు పృథ్వీకి. ఏమన్నాడు, నువ్వు మాట చెప్తే తీసుకోవాలా పృథ్వీ, డోంట్ లూజ్ వర్డ్స్ అంటే నువ్వే అన్నా చెప్పడానికి బొంగు అన్నాడు. నీకు అసలు ఇంకెప్పుడు నేను చెప్పను ఏమి అని చెప్పి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అది వాళ్ళ టీం పరిస్థితి. మీకు సోనియా గురించి తెలుసు, మీకు ఆ నిఖిల్ గురించి తెలుసు, వీళ్ళు ఎలా ఆడతారో తెలుసు. ఆ మధ్యలో జూరి స్ట్రెంత్ అన్న ఓడిస్ చేయటం, మీరు బ్లాక్ చేయాలనుకున్నారు బ్లాక్ చేస్తాం, మా స్ట్రాటజీ నువ్వు పక్కకి వెళ్ళి ఆడుకో, మాకు ఇది కావాలి ఈ ప్లేస్ అంటే ఒకటి ఉంటుంది. కానీ ఏందా అసలు ఆడారు, మంచిగా ఆడుతున్నారు అనుకున్న వాళ్ళు కూడా క్రిటిసైజ్ చేసే లెవెల్కి అలా పనులు చేయాల్సి వచ్చింది వాళ్ళు. సో ఇది నాకు ఒక్కొక్క కంటెస్టెంట్ మీద ఉన్న ఒక్కొక్క ఒపీనియన్. సో నైన్కా కూడా కోపం వచ్చింది, అరుస్తుంది, క్యారెక్టర్లెస్ అని చెప్పి. నైన్కా అబ్సల్యూట్లీ రైట్, బట్ నైన్గా తెలియదు కదా దానికి ముందు ఏం జరిగిందని, ఎంతకి ఇచ్చేసింది ఏంటని చెప్పి. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇంత సీరియస్ మ్యాటర్లు కూడా నవ్వు వచ్చిందండి. సో ప్రేరణను రిష్ణుడు కొట్టుకుంటే నిజంగా కులాయి దగ్గర చిన్నప్పుడు ఆ బిందులతో కొట్టుకున్న ఫైటే గుర్తొచ్చింది. బట్ వాళ్ళు ఇచ్చిన ఫైట్ మాత్రం ప్రేరణ కానీ యష్మి కానీ నెక్స్ట్ లెవెల్. నాకైతే మాత్రం అబ్సల్యూట్లీ ట్రూ, సూపర్గా అనిపించింది. సో ఎపిసోడ్ కోసం మాట్లాడుకుందాం. ఇది నాకు ఒక్కొక్కళ్ళ గురించి అనిపించిన అభిప్రాయాలు. ఎందుకంటే ఎపిసోడ్లో ఇప్పుడు నేను చెప్పిన ఇలా ఇల్లు చాలా మీద పడ్డారు, వాళ్ళు వచ్చి మీద పడ్డారు అన్నది అర్థం కాదు, ఓవరాల్గా ఏం జరిగిందన్నది చెప్తాను. సో మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి నేను చెప్పిన దానికి. సో వీళ్ళు నెక్స్ట్ నుంచి దొబ్బేద్దని రూల్ పెట్టుకున్నారు. నవీలు గుడ్లు గడ్డి పైన పెట్టండి అంటే కనిపించేలా పెట్టాలి, గడ్డి పైన పెట్టాలనేది గడ్డి కింద పెట్టాలని లేదంటే కనిపించేలా పెట్టాలి కాబట్టి గడ్డి పైన పెట్టాలి. కనిపించేలా పెట్టాలంటే ఏంటి, మీరు మధ్యలో గడ్డి వేసేసి వేసేసి నాలుగు గుడ్లు పైన పెట్టేస్తే అయిపోద్ది ఏంటి, నువ్వు చదువు రూల్ బుక్ చదువు రూల్ బుక్ చదువు అంటుంది. అంటే నవీలు అంటే బెదిరికు, ఎందుకు బెదిరేస్తున్నావు అంటే నేను ఇంకా గేమ్ స్టార్ట్ చేయలే అంట ఇవిడ. ఏంది అంటే ఇంకా గేమ్ ఆడితే ఇంకా గట్టిగా బెదిరిస్తానైనా మరి ఏంటి ఇవిడ ఉద్దేశం, బెదిరిస్తున్నావు అంటే మంచిగా మాట్లాడి నేను మంచిగా చెప్తానంటే సారీ చదువు అని చెప్పింది. ఇవిడే ఈడు నన్నే ఎదురుస్తాడా అని చెప్పి మైండ్లో పెట్టేసుకుంది. నబీల్ ఒక ఛాన్స్ ఇచ్చాడు, అది ఖచ్చితంగా రాంగ్ మూవ్ నబీల్ది, ఆ గుడ్లింగ్ కదుపుకోవచ్చు మీరు అని చెప్పింది. ఇంకా అక్కడ దొరికేశాడు, దురిపేసింది ఇవిడ. ఎగ్స్ పైనుంచి ఇస్తుంటే పృథ్వీ ఆదిత్యం గారిని అలా నెట్టేస్తున్నాడు. ఏ పృథ్వీ తోసేది పృథ్వీ, డోంట్ డూ దట్ అని చెప్తా ఉన్నాడు ఆదిత్య గారు. అంతకుమించి ఏం చేయలేరు, మనం చాలా అనుకుంటాం కానీ ఇంకొంచెం గట్టిగా అరవటం ఏదైనా చేయొచ్చు అయ్యి అని చెప్పి చేయొచ్చు, బట్ ఆయన క్యారెక్టర్ నాకు తెలిసి అంతే, అంతకుమించి ఆయన చెయ్యరు. సో ఆయన రిక్వెస్ట్ మోడ్లోనే వెళ్ళారు. సో ఇక్కడ ఏమైందంటే
వీళ్ళందరూ ఇక్కడ కొట్టుకుంటా ఉంటే సోనియా వెళ్ళి సైలెంట్గా లేపేసింది. లేపేస్తే అబ్బాయి ఏంటి ఇటు సైడ్ ఏదో గొడవ జరుగుతుంది, ఇటు వచ్చాడు. సోనియా లేపేస్తే ప్రేరణ చెప్తుంది తీసేసింది 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 అంటే, ప్రేరణకి నిఖిల్ నిఖిల్ చెప్ నిఖిల్ సోనియా తీసింది సోనియా తీసింది అంటే, సోనియాని అడిగితే ఒకటే తీశాను అంటే, ఎన్నైతే ఏంటి తీసింది కదా, నువ్వు నిజంగా ట్రూ పర్సన్ అయితే ఎందుకు సోనియా తీసావు, మనం అనుకున్నాం కదా వెళ్ళొద్దు వాళ్ళ గుడ్లు తీయొద్దు అని చెప్పి, మనం మంచిగా మానవత్వంగా మర్యాదగా ఆడదాం అనుకున్నప్పుడు నువ్వు ఎందుకు ఇలా చేసావు, ఆ గుడ్డి ఛానల్ తప్పితే వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసింది అనగానే సైలెంట్గా వచ్చేసి దాన్ని మాట మార్చేసి మీరే తీశారు మీరే స్టార్ట్ చేశారు పద్దాకా వాళ్ళే స్టార్ట్ చేశారు అని 10 సార్లు చెప్తే అయిపోదు. ఇక్కడ చూసే వాళ్ళు ఎవ్వరూ ఎరిపప్పలు కాదు కదా. యష్మి వాళ్ళే రూల్ బ్రేక్ చేశారు, వాళ్ళు తీస్తేనే నేను వెళ్ళి తీశాను, వాళ్ళే ఫస్ట్ చేశారని చెప్పి, సోనియా మంది 3 తీసేశారు మనకి 3 తీసేశారని చెప్పి, నువ్వు 3 అంటున్నావు నువ్వేమో 5 తీసుకుని 3 తీసుకొచ్చానని చెప్పిన తర్వాత, నువ్వు 3 అంటున్నావు నువ్వు 5 తీసుకొచ్చావు అది అని చెప్తుంటే, అభయ్ మీరేం ఆర్గ్యూ చేయొద్దు అంట. నీకేంది 5ఆ 3ఆ 2ఆ ఇంకో తీసుకెళ్ళిపో మ్యాటర్ అవర్. నబీలు మీరు ఎటైనా పొండి ఏదైనా చేసుకోండి, నబీలు ఆపలేడు దొంగతనాలను ఆపకూడదు కూడా. నెక్స్ట్ అక్కడ గొడవ జరుగుతుంటే ఓమ్గా చెప్తున్నారు నిఖిల్ వద్దు మీరు ఒకసారి చేశారు మేము ఒకసారి చేసాం చాలు వద్దు అని చెప్పి ఆయన చెప్తున్నా ఆగట్లా ఆగకుండా నిఖిల్ యష్మి నేను అన్నావు కదా చూసుకుందాం అని. సో యష్మి ఏమంటుంది, మీ వాళ్ళే బ్రేక్ చేశారు రూల్ మీ వాళ్ళు బ్రేక్ చేస్తారంటే అది మాత్రం ఆ పాయింట్ తీసుకురావట్లా. సోనియా దగ్గరికి వెళ్ళి ఒకసారి అరచుకో నువ్వు ఎందుకు బ్రేక్ చేసావని, అసలు అది మాత్రం అనలేదు. నువ్వు చెప్పినప్పుడు నేను ఆగాను కదా నిఖిల్ అంటే, ఈ గాయస్ ఆర్ మేకింగ్ మీ టు ప్లే డర్టీ అంట. యూఆర్ ఆల్రెడీ ప్లేయింగ్ డర్టీ బ్రో, యూఆర్ నాట్ రియలైజింగ్ దట్ అంతే. ఇందు అందరూ ప్రతి ఒక్కరు ఇంగ్లీష్లో ఉంటాను నేను అందరూ ఇంగ్లీషు. నిఖిల్ ఇప్పుడు ఒప్పుకుందిగా యష్మి ఏదైనా చేద్దామంటే యష్మి అంటే, మీ వాళ్ళే చేశారు ఏంటి మీ వాళ్ళకి చెప్పుకోపో అంటున్నా, అంత ధైర్యం లేదు అక్కడ. ఎందుకంటే చేసింది సోనియా, ఇంకోళ్ళు అయితే చెప్పుకునేవాడు వెళ్ళి. నిఖిల్ అబ్బా అని చెప్పి మాకింగ్, డోంట్ మేక్ మీ టు డూ దట్ అని చెప్పి వార్నింగ్లు, డోంట్ మేక్ మీ ప్లే డర్టీ అని చెప్పి మళ్ళీ వార్నింగ్లు అంటే, యష్మి మీ వాళ్ళకి చెప్పు అని చెప్పడానికి చెప్తానే ఉంది ప్రేరణగా, మీ డోంట్ మేక్ మీ డూ దట్ అనేది బెటర్ దెన్ మీకన్నా మేము మంచిగానే ఆడుతున్నాం అని చెప్పి చెప్పింది. విష్ణుప్రియ ఇక్కడ ఏదో అనింది వినిపించలేదు సరిగ్గా, ప్రేరణ వచ్చేసింది మధ్యలో వచ్చేసింది అని చెప్తే, విష్ణుప్రియ అంటే కరేపాకు ఇన్ ద గేమ్ అంట. విష్ణుప్రియ నిజంగా 1-on-1 ప్రేరణ తాడి ధైర్యం ఉంటుందా ప్రేరణ, తెలిసిలే ఎవరు కరేపాకు నువ్వు ఉమెన్ కార్డు యూస్ చేసావు కదా అని చెప్పి అప్పుడు రియలైజేషన్ వచ్చింది విష్ణుప్రియకి. ఒకటి అమ్మ నేను నిజంగానే నిన్న అసలు ఏం జరగకుండా ఉమెన్ కార్డు యూస్ చేసి నేను ఎలా అయితే బ్యాడ్ అయిపోతున్నామో సారీ చెప్పాలి అని చెప్పి అప్పుడు మైండ్లో ట్రిగ్గర్ అయింది. అసలు ప్రేరణ ఇలా అనకుండా ఉండింటే విష్ణుప్రియ సైలెంట్గా ఉండేది, ఈ వీకెండ్ గట్టిగా ఉండేది నాగార్జున గారి చేతిలో. నిఖిల్ మీరు అదే ఆడుతున్నారంట ఉమెన్ కార్డు, వాళ్ళు ఉమెన్ కార్డు ఆడారా, మీరు ఎలా పట్టుకున్నారు వాళ్ళని, ఎక్కడెక్కడ పట్టుకున్నారు, వాళ్ళు మిమ్మల్ని అలాగే పట్టుకున్నారు కదా, మీరు వాళ్ళని అలాగే పట్టుకున్నారు, ఎక్కడైనా అన్నారా నేను ఆడపిల్లని నాకు ఇక్కడ టచ్ చేసావు అక్కడ టచ్ చేసావు అని చెప్పి ఒక్క మాట అన్నారా, నిజంగా పులులు ఆడారు చెప్పాలంటే. నెక్స్ట్ పైకి పైకి వెళ్తుంటే ఓం గారు వద్దురా నిఖిల్ వద్దురా అని చెప్పి, నిఖిల్ నేను వెరీ మెచ్యూర్డ్గా వెళ్తున్నాట, ఎక్కడ వెళ్ళలేదు బ్రో నువ్వు మెచ్యూర్డ్గా ఎప్పుడు వెళ్తున్నావు అంటే, గేమ్ మొత్తం అయిపోయిన తర్వాత అందరితో మెచ్యూర్డ్గా మంచిగా మాట్లాడేసి దాన్ని మసిపూసి మారేడికాయ చేస్తున్నావు అంతే, అంతకుమించి ఏమీ లేదు. యష్మి వాళ్ళ మాన్ పవర్ ఎక్కువ ఉంది అవైతే చెప్పుకుంటుందన్నమాట, మనం కాంట్ హెల్ప్ అని చెప్పి అవే నేను అందుకే గివప్ ఇచ్చేసిన అంట. భయా నువ్వు అక్కడ బయట కూర్చునే బదులు ఆ బుట్ట దగ్గర ఏదో మనిషి ఉన్నాడని చెప్పి అనుకోవడం తప్పితే, నాకు ఎలా అనిపించింది అంటే, రోడ్డు మీద కొన్ని చోట్ల ట్రాఫిక్ పోలీసులు ఉండలేక వాళ్ళ బొమ్మలు పెడతారు చూసారా, అలా అవే నువ్వు బొమ్మలా కూర్చోబెట్టినట్టుంది, నన్ను లోపలికి వెళ్ళి పడుకోవచ్చు కదా చక్కగా దుప్పట పుసుకేసుకొని, బెటర్గా ఉండేది. చాలా వరస్ట్గా ఆడుతున్నారు, నిన్న అన్ని మాటలు మాట్లాడారు ఇన్హ్యూమను అది ఇది అన్నారు, ఇప్పుడు చూస్తే మాత్రం చూడు ప్రేరణను కూడా తోసేశారు, మీరు నా దగ్గర రాకపోతే మేము రాంగ్ కదా అని చెప్పి అంటే, నిఖిల్ తనతో అంటే మీరు నా దగ్గర రాకపోతే నేను రాను కదా అంటే, సోనియా చెప్పకు అలా చెప్పకు అలా చెప్పకంటుంది. సోనియా ఎందుకు అలా చెప్పకంటుంది, ఎందుకంటే మన దగ్గర బలం ఉంది మనం ఎందుకు ఇలాంటి డీల్స్ ఒప్పుకోవాలి అని చెప్పి. ఇలాంటివి ఒప్పుకోకూడదు, గేమ్ ప్రకారం మీరు ఆడుకోవచ్చు బట్ మీరు అట్ ద సేమ్ టైం మేము హ్యూమన్స్ మేము కరెక్ట్గా ఆడుతున్నాము మేము ఫిజికల్ వైలెన్స్ చేయట్లేదు లాంటివి మాత్రం చెప్పుకోకూడదు, ఏదో అదైనా చెప్పుకోండి లేదా ఇదైనా చెప్పుకోండి రెండు చెప్పుకోవద్దు. నెక్స్ట్ అబ్బాయి నిఖిల్తో, నేనే యాజ్ ఏ ఫ్రెండ్గా నీకు మాట చెప్తున్నాడు, ఎవడే ఎందుకు చెప్పాలా నువ్వు ఫ్రెండ్గా, నువ్వు చీఫా నువ్వేంది ఏదో డీల్స్ చేస్తావు అన్నాడు. ఆ అమ్మాయిలు వాళ్ళు ఏమన్నా వీళ్ళేమన్నా అమ్మాయి ఎంత ఇరిటేట్ చేసినా నువ్వు అసలు కంట్రోల్ తప్పకంట. ఏ అమ్మాయి ఎవరిని ఇరిటేట్ చేసింది, ప్రేరణ యష్మి కోసం చెప్తున్నాడు వాళ్ళు ఇరిటేట్ చేస్తున్న కంట్రోల్ తప్పకని, నువ్వు ఎవరి టీము నువ్వు ఏ క్లాన్ చీఫ్ నువ్వు ఎవరి కోసం ఆడుతున్నావు గేమ్ని, యాజ్ అ ఫ్రెండ్గా చెప్తుంటే లేదు లేదు నేను అసలు చెయ్యలేదురా నేను అసలు ఏమనలేదని చెప్పి నేను చెప్తున్నాడు. సోనియా అక్కడి నుంచి ఈడొక్కడ
ఎవరేం చెప్పినా అదే వింటాడు, ఈజీగా మ్యానిపులేట్ అయిపోతాడు నిఖిల్ గారు అంట. అంటే దీని ప్రకారం నేను నిఖిల్ ఫ్యాన్స్ చెప్పేది ఏంటంటే, సోనియా కూడా ఇదేగా చేస్తుంది, నిఖిల్ని మ్యానిపులేటేగా చేస్తుంది, మరి ఈజీగా మ్యానిపులేట్ అయిపోతాడంటే అదే కదా. ఇది నేను ఒక్కటే చెప్పానా, అవతల క్లాన్లో కనిపిస్తుంది, యువతల క్లాన్లో ఉన్న విష్ణుబిరికి కనిపిస్తుంది, సీతకి అనిపిస్తుంది, అందరికీ ఇదే కదా అనిపిస్తుంది. 2 రోజులు సీత ఏమందని ఎపిసోడ్లో, ఫస్ట్ 2 రోజులు ఎలా ఉన్నాడరా, తర్వాత రబ్బర్ స్టాంప్లు అయిపోయాడని చెప్పి ఏదో అందు ఒక మాట. ప్రేరణ పృథ్వీకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అదే కాదురా ఫస్ట్ సీత ఎరా తీసుకె, అదే సోనియా ఎరా తీసుకెళ్ళింది అంటే పృథ్వీ అసలు ఏమైనా మైండ్ సెట్ లేడు, సోనియా తీసుకెళ్తే లైట్, సోనియా తీసుకెళ్ళింది కరెక్ట్ చేసింది, కరెక్ట్ అంతా, మీరే రాంగ్ అన్న మైండ్ సెట్లో ఉన్నాడు. తనకు ఎవరు చెప్పిన వేస్ట్. నెక్స్ట్ బిగ్ బాస్ నబీల్ అడిగాడు కౌంటీ అంతా ఎవరి దగ్గర ఎన్ని ఉన్నాయంటే, నిఖిల్ 66, నిఖిల్ క్లాన్ దగ్గర, అభయ దగ్గర 30 క్లాన్, 36 షార్టేజ్ ఉంది. ఇక్కడ నబీల్ సీత మాట్లాడుకుంటున్నారన్నమాట, సోనియా రుబాబ్ ఏంటి, ఆ మాట్లాడటం ఏంటి, ఆ టోన్ ఏంటి, ఏమైనా బిగ్ బాస్ అనుకుంటుందా, ఏంటి బెదిరిస్తున్నారని చెప్పి, నువ్వు ఎవరేంటి బిగ్ బాస్ ఏంటి, మెల్లగా మంచిగా మాట్లాడన్నా, కాదండి అలా మాట్లాడితే కాదు, నేను కావాలంటే అండి అండి అని మాట్లాడతానని చెప్పి సీతకు చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు బిగ్ బాస్ ఏంటంటే ఒక టాస్క్ ఇచ్చాడు, మూవింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పి ఒక టాస్క్ ఇచ్చాడు, ఇద్దరు ఒక క్లాన్లోంచి ఒక్కొక్కరు రావాలి, ఇందులోంచి 9 వచ్చింది, ఇందులోంచి అభయ్ వచ్చాడు, వీళ్ళకి టాస్క్ అర్థం కాలేదు కానీ, సో ఎవరు గెలిస్తే వాళ్ళు ఎన్నెన్ని పాయింట్లు వేశారో అన్ని ఎగ్స్ వీళ్ళ క్లాన్లో యాడ్ అవుతాయి అన్నమాట. దీనికి సంచాలకంగా పృథ్వీని పెట్టారు, అభయ్ గెలిచాడు. దీని గురించి నిన్న నైట్ అన్సీన్లో చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ టాస్క్ ఏంటని చెప్పి. అభయ్ మాత్రం ఈ టాస్క్ బాగా ఆడాడు, ఇది మాత్రం ఒప్పుకోవాలి, తెలివిగా ఆడాడు. నైనికాకి ఎన్ని పాయింట్లు ఉన్నాయి, నైనికా దగ్గర ఎన్ని బాల్స్ ఉన్నాయి, మన దగ్గర ఎన్ని పాయింట్లు ఉన్నాయి, మన దగ్గర ఎన్ని బాల్స్ ఉన్నాయి, రిస్క్ తీసుకోవాలి. మధ్యలో ఇది కదిపితే 50, 30 ఒక 10 వేశాడు, మిగతా బాల్ కదిపితే 50 పోతుందేమో అని చెప్పి తెలివిగా వదిలేశాడు. బట్ స్టిల్ అభయ్కి తెలియంది ఏంటి అంటే, వాళ్ళకు కూడా గుడ్లు వస్తాయి, మనకు కూడా గుడ్లు వస్తాయి అనుకుంటున్నాడు. ఇంత మీద ఈ పాయింట్ అలా మిస్ అయ్యాడు నాకు అర్థం కాదు, ఒకరికే గుడ్లు వస్తాయి, అది ఎవరు గెలిచారో వాళ్ళకే గుడ్లు వస్తాయి. సో వీళ్ళే గెలిచారు అభయ్ వాళ్ళ టీము, అభయ్ వాళ్ళకి 90 పాయింట్లు, నైన్కా 60 పాయింట్లు అయితే 90 గుడ్లు అభయ్ టీంకి యాడ్ అయినాయి అనమాట. కాంతార టీం 9x పొందిందని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేశారు, అప్పుడు అభయ్ గెలిగింది, అరే విన్నర్కే వస్తాయిరా అనుకుంటా అని చెప్పి. మిగిలిన నబీలు విన్నర్కే గుడ్లు అని చెప్పి ఇచ్చాడు. పృథ్వీకి ఇది కూడా తెలియదు, గుడ్లు పంపిస్తారని, నువ్వు ఏమన్నా ఐస్ క్రీమ్ పంపిస్తారనుకున్నాడు ఏంటో, ఎవరో అయ్యా పృథ్వీ గారు ఫ్యాన్ వార్నింగ్లు మెసేజ్లు, మా వాళ్ళని ఎక్కిరిస్తే బాగోదు అంట, ఎవరికి ఎక్కిరిచ్చారు, గేమ్ వైజ్ చెప్తున్నావు, ఏదైనా సరే గేమ్లో బాగా ఆడితే బాగా ఆడాడని చెప్తాం, బాగా ఆడపోతే బాగా ఆడదని చెప్తాను. నేను సంచలకగా నిన్న నైట్ అన్సీన్లో సంచలకగా రూల్ పెట్టింది మాత్రం మైండ్ బ్లోయింగ్ అని చెప్పానుగా, అది చెప్పలే, అది తర్వాత తెలిసింది, అది నిఖిల్ పెట్టిన రూల్ అంట. తర్వాత విష్ణుప్రియ నబీల్ అందరి ముందు చెప్పింది, ఇందాక నేను టచ్ చేయలేదు, టచ్ చేస్తాడేమని చెప్పి నేను హర్ట్ చేశాను, ఐఎమ్ సారీ నబీల్ నేను హర్ట్ చేస్తుంటే, యు ఆర్ ఎ గుడ్ బాయ్ అని చెప్పింది, గుడ్ అప్రిషియేటెడ్, బట్ స్టిల్ మీరు దాన్ని ఒక స్ట్రాటజీగా వాడటం మాత్రం రాంగ్, నేను అదే చెప్పాను రాంగ్ అని చెప్పి దీన్ని మీరు ఆన్సర్ చేయాల్సి వస్తుంది వీకెండ్లో. ఒక రెడ్ ఎగ్ వచ్చింది కానీ ఎవరు పట్టించుకోలేదు. అభయ్ ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్ చేస్తున్నాడు నిఖిల్తో, ఎన్నిసార్లు మోసపోతారంటే ఏంటి అంటే, నైట్ కూడా మనం ఎవరు ఎగ్స్ టచ్ చేసుకోవద్దని. బట్ దీన్ని డీకోడ్ చేసిందంటే, మనం టచ్ చేసుకోకపోయినా బయట నుంచి ఎవరైనా వచ్చి ఎగ్లెత్తికి వెళ్ళిపోతారంట, బయట నుంచి ఎవరు వచ్చి ఎగ్లెత్తి, అందరూ బయట పడుకున్నారు ఈ దెబ్బకి. ఇది కూడా నైట్ ఎపిసోడ్ నైట్ ఆన్సీన్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఈ బిగ్ బాస్, ఇక్కడ నాకు బిగ్ బాస్ వాళ్ళ టీం మీద పెద్ద కోపం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, ఒక రూల్ పెట్టారు ఏంటి అంటే, ఒకసారి కిచెన్లో ఒక క్లాన్ మాత్రమే వంట చేసుకోవాలి, అండ్ ఆ క్లాన్లో 3 సభ్యులు మాత్రమే వంట చేసుకోవాలంట. దీనికి అభయ్కి వచ్చిన కొంచెం కోపం, నేను ఓకే బట్ కొంచెం లైన్ క్రాస్ చేయడు కానీ కోపం మాత్రం ఎవరికైనా వస్తుంది. ఎందుకంటే మీరు ఇచ్చింది 14 అవర్స్ వారానికి, వీళ్ళు ఏదో ప్లాన్ చేసుకొని ఒక అట్ ద సేమ్ టైం చేసుకుందని డిసైడ్ చేసుకుంటే, మీరు దానికి మళ్ళీ ఒక టీంకి ఒకసారి ఒక టీం ఉండాలి, అందులో 3 ఉండాలంటే అంతమందికి వంటలు అవుతుంది. మీరు ఇచ్చింది ఏంటి, అన్లిమిటెడ్ రేషన్. వీళ్ళ బాధ ఏంటంటే, మనం ఫుల్ రేషన్ ఇచ్చేసాము, వీళ్ళు చక్కగా తిని ఎంజాయ్ చేస్తారు, మటన్ చికెన్ రోజు తింటున్నారు, వారానికి ఒకసారి కదా మనం మటన్ ఇస్తాం, ఈయన 4 చికెన్లు 2 మటన్లు ఎత్తుకొచ్చాడు, అంటే రోజుకో చికెన్ రోజుకో మటన్ వండుకున్నా వారం పొడుగునే వీళ్ళకి నాన్ వెజ్ ఉంటుంది, అందుకని వీళ్ళు దోశల్లో కూడా చికెన్ కర్రీ చేసుకొని తింటున్నారు. ఆ లగ్జరీ నేను చూడలేకపోయాడు. సో ఇక్కడ ఏదైనా ఈ సీజన్ ఏదైనా లిమిట్లెస్ అన్నారు, వంటకి మాత్రం లిమిటెడ్ టైం ఎందుకు అంటే, ఈ మీన్ లిమిట్లెస్ ఆకలే, అంత మాత్రం దానికి అంతంత ర్యాష్ని ఇవ్వటం ఎందుకు, ఆ ర్యాష్ని ఇచ్చిన తర్వాత ఆ టైమర్ పెట్టడం ఎందుకు, ఆ టైమర్ని కూడా వాళ్ళు ఫిగర్అవుట్ చేసుకొని మేనేజ్ చేసుకొని గంటలో ఇద్దరు కలిసి వంట చేసుకుని టైం మిగిల్చుకుంటే మళ్ళీ ఈ రూల్స్ ఎందుకు, ఇది టూ మచ్గా ఉంది. ఇప్పుడు మీరు అడుగుతారు ఇంకో వర్షం చెప్తాను దీనికి, ఎందుకు ఇదంతా పెట్టాడు అంటే, అయ్యా మధ్యలో ఆగిపోతుంది కాలేజ్, ఎందుకు ఇదంతా పెట్టాడంటే, వీళ్ళు రైవల్ రిస్క్ని క్యారీ చేయట్లా. నేను ఇదిగో చాలాసార్లు చెప్పాను మీకు, ఏదైతే అన్నీ కలిసిపోతున్నారు, అబ్బాయి ఉన్నాడు, సోనియా అంత పెద్ద రాంగ్ డిసిషన్ ఇస్తే, బెలిన్ దాస్కి అంటే అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలో అంత పెద్ద రాంగ్ డిసిషన్ ఇస్తే అబ్బాయి ఎంత ఫ్యూరియస్గా ఉండాలి సోనియా మీద. ఇప్పుడు యష్మి ఉంది, సోనియా 2 మాటలు వీకెండ్లో అన్నందుకు వాళ్ళందరికి గొడవైనందుకు అది ఒక నామినేషన్కి వెళ్ళింది, నామినేషన్ తర్వాత నుంచి వారం పొడుగు నా రైవలరీ సాగుతుంది. వీరాజ్ హియర్ వీళ్ళిద్దరు చీఫ్లో అయ్యిండి, వీళ్ళిద్దరి మీద రైవలరీ లేకపోవడంతో బిగ్ బాస్ కోపం వచ్చి కంటెంట్ రావట్లేదు అక్కడ, అందుకే నేను తింగర పనులని చేస్తూ ఉంటారు. సో ఇక్కడ అబ్బాయి కోపం వచ్చిందనమాట, కోపం రావడం తప్పలేదు అండి.
అవే మనిషి పెట్టుకు పుట్టారా, ముగ్గురు ఎలా వండుతారా అంతమందికి, ఏం సైకో రూల్స్ అయ్యి అని చెప్పి బిగ్ బాస్ ఎవడరా ఇది పెట్టింది లైవ్లో అడిగి, ఎవడరా ఇది పెట్టింది అని చెప్పి ఎవరు పర్టికులర్ పెట్టినోడే అన్నారన్నమాట. నిఖిల్ గొడవలు కాలేదని చెప్పి మనకి గొడవలు పెట్టినట్టున్నాడు అని చెప్పి, అవి సైకోగాడు దమ్కి దిమాక్ లేదు అయ్యి అని చెప్పి అన్నాడు. తినడానికి టాస్క్ పెడుతున్నా లేక కుకింగ్ ఛాలెంజ్కి పోతున్నాం, తినడానికి పెడుతున్నాం కుకింగ్ ఛాలెంజ్కి పోతున్నాం ఏంటిది అని చెప్పి, సో ఇదంతా జరిగిందనమాట. తర్వాత నిఖిల్ ఇక్కడ ఈ గ్యాప్లో సోనియాతో సారీ సారీ అని చెప్పి, అబ్బాయి మీరు బ్రేక్ఫాస్ట్ చేసుకోండి, మీరు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మాకు ఇవ్వండి, మేము బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాము, దాని తర్వాత మీరు లంచ్ చేసుకోండి అని చెప్పాడు. ఇందులో కరెక్టే కదా, మీరే బ్రేక్ఫాస్ట్ మీరే లంచ్ చేసుకుంటే అంటే ఇవతల టీం ఆకలితో ఉండలేదు కదా, మీరు తొందరగా బ్రేక్ఫాస్ట్ చేసుకుని వస్తే వాళ్ళు లంచ్ చేసుకుంటారు. లేదు అంటే మీకు అరగంట టైం ఇస్తున్నాము, లేదంటే 20 మినిట్స్ టైం ఇస్తున్నాను, ఈ 20 మినిట్స్లో నువ్వేం చేయగలిగితే అది చేసుకో, 20 మినిట్స్ తర్వాత మాకు 20 మినిట్స్, ఆ 20 మినిట్స్లో మేము చేసుకుంటే ఏం చేసుకుంటే అది చేసుకుంటాం. దీనికి సోనియా, అర్థం కాలేదా నీకు, ఆయనకి కుకింగ్ తెలుసు నీకు కుకింగ్ వచ్చు కదా, చపాతీలు చేసే టైంకి చికెన్ దోశ టైం పెడుతుందని తెలీదా, అదంతా మనం చూసుకోలేమా అయ్యని చెప్పి ఆయన తిడతా ఉందన్నమాట. వాడు అంటున్నాడు ఇప్పుడు అంటే ఇప్పుడు ఏమిటంటే ఇవిడ ఎక్కువ టైం తీసుకుంటే ఒకేసారి 45 నిమిషాలు ఎంత తీసుకుంటే ఒకేసారి అన్నీ వండేసుకుంటాం, ఎంత అయితే అంత వండేసుకుంటాం, నువ్వు అది చెప్పచ్చు కదా అది అని చెప్పి. అవతల వాడిది కూడా ఆకలే కదండి, మన విష్ణుప్రియ అన్నట్టు ఆకలి ఎవరికైనా ఆకలే కదా, మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు, ఇప్పుడు నేను ఆడి ముందు నేను ఇదైపోయాను అది అని చెప్తుంది. అబ్బాయి లంచ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుందామని అనుకుంటున్నారు, బ్రేక్ఫాస్ట్ చేసుకుని రా తర్వాత మేము చేసుకుంటామంటే సోనియా అక్కడి నుంచి ఆవిడ కోపం వస్తుంది, ఆయన ఆడికి ఏదో చెప్తుంది అది అని చెప్పి వెనకాల ఇచ్చేస్తుందని చెప్పి. అందరికీ అన్నీ తెలుసు, అయినా స్టిల్ వాళ్ళు కలిసే ఉంటున్నారు, బయటికి మాత్రం ఏం మాట్లాడరు ఎందుకు, ఇక్కడ ఆడియన్స్ చూసేవాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ, ముందొక మాట వెనకొక మాట వాళ్ళతో కలిసిన్నప్పుడు కలిసిపోయి వెనకాలేమో పక్క మాట, అబ్బాయి నాకు అర్థం కాలేదు. అవి మనం బ్రేక్ఫాస్ట్ చేసుకుని తిందాం, బ్రేక్ఫాస్ట్ టైంలో రైస్ పెట్టుకుందాం అనుకున్నాడు. నెక్స్ట్ నబిల్, ఇప్పుడు మీరు పెట్టుకోని రూలు గుంజుకోవద్దు అది అంటే యష్మి వాళ్ళు ఒప్పుకోరంది, ఎందుకంటే ఆ టాస్క్లో 60 గుడ్లు రావడంతో వీళ్ళు 154 అయింది, వాళ్ళు 130 గుడ్లు అయింది, సారీ ఇందా చెప్పడం మర్చిపోయారని చెప్పి ప్రేరణ 20 మినిట్స్లో చేసుకుంటామని అన్నారు, ఇంకో 10 మినిట్స్లో 1 అవర్ అవుతుందని చెప్పి, అప్పటికి 50 మినిట్స్ అయిపోయిందంట. సో 1 అవర్ చేసుకున్నారు, బ్రేక్ఫాస్ట్ లంచ్ మొత్తం చేసుకున్నారు. సో బ్రేక్ఫాస్ట్లో దోశ విత్ చికెన్ కర్రీ, లంచ్లో రైస్ విత్ చికెన్ కర్రీ, అందుకని బిగ్ బాస్ ఇలాంటి రూల్స్ పెట్టాడు చూడలేక. నబీల్, బ్రేక్ఫాస్ట్ చేసుకొని జరగండి మావా అని చెప్పి చెప్తే మేము ఇల్లు లంచ్ కూడా చేస్తున్నారు, సోనియా ఏదో చెప్పింది ఆయనకి అంటే యష్మి మౌత్ పీస్ అయిపోయాడబ్బా నిఖిల్ తనకని చెప్పి, ఎంత ఫేక్ యూఆర్ ఫేక్, ఏడ్చినా పర్లేదు తను, ఏంటి ఏమనుకున్నా పర్లేదు, నా క్లాన్ నుండి మోసం చేసింది, నెక్స్ట్ వీక్ నామినేట్ చేస్తానని చెప్పి. సో నెక్స్ట్ వీక్ మనం వీఆర్ గోయింగ్ టు విట్నెస్ అనదర్ మాస్టర్ పీస్ నామినేషన్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 8. నెక్స్ట్ మండేకి రెడీగా ఉన్నాను నేనైతే, ఈ వారం వీకెండ్కి రెడీగా ఉన్నా, ఎగ్జైటెడ్గా మండేకి కూడా రెడీగా ఉన్నా. నిఖిల్కి ఒక రెడ్ ఎగ్గు పడింది వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు నైట్, ఇప్పుడు దాన్ని చూశాడనమాట, వెళ్ళి టీంకి చెప్తున్నాడు అరే రెడ్ ఎగ్గు పడింది ఏం చేయాలి ఏంటంటే, మరే వెళ్ళి తెచ్చుకోరా అది పవర్ అయ్యి ఉంటుందంటే, నాకు అర్థం కాలేదు తీసుకోవచ్చు కదా, ఏందో సీత తీసుకోపోదు దానికి పవర్ ఉంటుంది అంటే అప్పుడు వెళ్ళి తీసుకున్నాను అనమాట. గేమ్ స్టార్ట్ అవ్వలేదు అన్నడా రైట్, గేమ్ స్టార్ట్ అవ్వలేదు అది అంటే దానికి గేమ్ స్టార్ట్ అయితే ఉంది ఎగ్గు పడింది తీసుకో అని చెప్పి చెప్పారు. నెక్స్ట్ మనకంట థ్యాంక్ యూ ప్రేరణ అని చెప్తున్నాడు, దేనికి అంటే మంచి చపాతీలు చేసాం చెప్పి, వీళ్ళిద్దరికి గొడవ అయింది కదా పడట్లేదు కదా, సో తర్వాత కలిసిపోయారనమాట. మనకంట స్టైల్ ఇది, నెక్స్ట్ వీక్ కనుక అబ్బాయి ఈ వీక్ బతుకుంటే నెక్స్ట్ వీక్ మణికంఠ చేతిలో నామినేషన్ గురవుతాడు, నేను మండే చెప్పాను అబ్బాయి ఒకవేళ ఈ వీక్ సేవ్ అయితే, నాకైతే అనిపించట్లా సేవ్ అవుతాడని చెప్పి. నెక్స్ట్ సోనియా ఇక్కడ నైన్కని కిస్ చేసింది, నైన్క అమ్మో మమ్మీ అంటుంది, నేను లైవ్ చూడలేదు సో దానికి ముందు వెనక ఏముందో నాకు తెలియదు, నాకైతే మాత్రం �ది వరస్ట్గా అనిపించింది, అది ఏమైనా దాద్దామని చెప్పి ఆ రెడ్ ఎగ్గును దాద్దామని చెప్పి ఇలా అన్న అనుకున్నారా, దానికి దాయటానికి ఇక్కడ ముద్దు పెట్టాల్సిన అవసరం ఉందా, అది చిన్నపిల్లని అంటే నాకు తెలియదు అయ్యా. ఇక్కడ నెక్స్ట్ గేమ్ స్టార్ట్ అయింది, పృథ్వీ మణికంఠని ఆపుతానే ఉన్నాడు, మనోడు నీళ్ళలో గుడి కింద కూర్చున్నట్టు కూర్చొని ఆ ఎగ్గులే అండే అండే బెడ్ ఆమ్లెట్లు అనుకుంటే అక్కడ అబ్బాయి కూర్చొని ఉన్నాడు అనమాట. నెక్స్ట్ మణికంఠ అండ్ పృథ్వీది కొంచెం ఇష్యూ అయింది, ఫిజికల్గా నువ్వు వీక్ అయితే ఇక్కడికి రావద్దు అని చెప్పి పృథ్వీ గట్టి గట్టి కరుస్తాను అనమాట, వీక్ ఉంటే మీరు పంపించకండి అని చెప్పి వాళ్ళ మీద కరుస్తున్నాడు. ఎందుకు పృథ్వీ ఎందుకు పృథ్వీ అని చెప్తే, మీరు పద్దాక ఎందుకు పృథ్వీ ఎందుకు పృథ్వీ అని చెప్పి అమ్మాయిలా ఏడిస్తే అంట, అమ్మాయిలా ఏడ్చేది ఏంది, సో ఆయన ఏడుస్తా అంటే ఎందుకు పృథ్వీ ఎందుకు ఇలా చేస్తున్న పృథ్వీ అమ్మాయిలు ఏడిస్తాయి అని చెప్తుంటే, నువ్వు ఆడు నువ్వు ఫిజికల్గా ఆడు ప్రతి కూడా అదే, నువ్వు ఫిజికల్గా కానీ చేతులు ఇలా చేసి ఇవన్నీ ఎందుకు చేయటం, ఫిజికల్గా అంటే సెన్స్తో ఆడండి, థింక్ లైక్ ఏ హ్యూమన్ అయ్యి అని చెప్తున్నాడు. అబ్బాయి అరే మనీ డిస్కషన్ చెయ్యకరా, దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ గేమ్ రా అంట.
వచ్చి నీకు పృథ్వీకి చెప్పే ధైర్యం లేదా బ్రో, అంత పవర్ పెట్టద్దు, కొంచెం మామూలుగా ఆడు అని చెప్పి అట్లీస్ట్ నిఖిల్ చెప్పచ్చు కదా ఎందుకు అంత పవర్ పెడుతున్నారని చెప్పి. నెక్స్ట్ పృథ్వీ ప్రేరణ యశ్మి. ఇక్కడ పృథ్వీ ఇద్దరిని పట్టేసుకొని గట్టిగా, మరీ అసలు దారుణంగా అనిపించింది నాకైతే, పట్టేసుకుంటే అమ్మాయి ప్రేరణ అదే బ్రీతింగ్ అవ్వట్లేదు, బ్రీతింగ్ అవ్వట్లేదు అంటే మీరు అలాంటప్పుడు ఎందుకు వస్తున్నారు, మీరు బయటికి పోవాలి అంట, నువ్వెవడరా చెప్పడానికి అని చెప్పి ప్రేరణ అంటే సోని అక్కడి నుంచి బా 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 అంట. అదే పృథ్వీ అదే నిఖిల్ నాకు మీ గుండెల మీద చేసుకొని మీరు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో చెప్పండి, ఇటు సైడ్ క్లాన్లో ఉండి సోనియా అటు సైడ్ క్లాన్లో ఉంటే సోనియాని అలాగే హ్యాండిల్ చేస్తారా? మణికంఠని హ్యాండిల్ చేసినట్టు పృథ్వీ, ప్రేరణని హ్యాండిల్ చేసినట్టు పృథ్వీ సోనియాని హ్యాండిల్ చేస్తాడా? సేమ్ నిఖిల్ కూడా సోనియాని అలా హ్యాండిల్ చేస్తాడా? కంటెస్టెంట్ ఇది పార్ట్ ఆఫ్ ద గేమ్ అని చెప్పి హ్యాండిల్ చేస్తాడా? ఎందుకంటే ప్రేరణ కూడా నిఖిల్ ఫ్రెండే, బయట నుంచి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, గేమ్ ఈజ్ గేమ్ అన్నట్టు ఇక్కడ ఆడారు. అదేవిధంగా మరి సోనియాతో కూడా గేమ్ ఈజ్ గేమ్ అని చెప్పి ఆడతాడా? సీతతో కూడా ఇలాగే ఆడతాడా? ఖచ్చితంగా ఆడరు, అదే డిఫరెన్స్. అప్పుడు మాత్రం ఒకవేళ వేరే వాళ్ళు కనుక సోనియాతో అలా ఆడితే, ఇప్పుడు పృథ్వీ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత బాడీ బిల్డర్ ఎవరని ఇంకో అతను వచ్చి సోనియాతో ఇలాగ ఆడితే మహానికి దెబ్బలు తోలుతున్నాయిరా, చూసుకొని రా, మన ఆర్టిస్ట్లో రా, మన కిడ్నీలు ఉన్నాయిరా, మన లివర్లు ఖరాబ్ అవుతాయి, ఇలాంటి డైలాగులు వస్తాయి. నెక్స్ట్ మణికంఠ పృథ్వీ. అక్కడ ఆపురాయి అని చెప్పి మణికంఠతో ఇష్యూ అవుతుంది నిఖిల్, నువ్వు పడుకొని ఆ గుడ్లేవో తీసుకునే లేదు అన్నాడు పృథ్వీ. నీకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే నువ్వు రాకంటే, నేను అన్నానా నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉందని చెప్పి మని అంటున్నాడు. మని నువ్వు వెనకాలకి నన్ను దుబ్బుతా ఉన్నారు, కింద పడేసి వెనకబడేసి దుబ్బుతా ఉన్నారు, ఎవరు వీక్గా కనిపిస్తుంది కెమెరాలో అది అని చెప్పి మణికంఠ చెప్తున్నాడు. ఫిజికల్లీ నువ్వు వీక్ అయితే నువ్వు ఎందుకు వస్తున్నావు అంటే, ఫిజికల్లీ వీక్ అయితే కంటెస్టెంట్గా వీక్ కాదు నేను అని చెప్పి మణికంఠ కొంచెం గట్టిగానే వాగ్వాదాలు చేశాడు. యశ్మి పక్క నుంచి వేరే వాళ్ళ ప్రాబ్లం గురించి ఇలా మాట్లాడక పృథ్వీ అని చెప్పి చెప్తా ఉంది. ఎందుకు అలా ఎక్కిరిస్తున్నావు అంటే మని మీద మీద పడి నన్ను తొక్కేస్తున్నారు అది అని చెప్పి, నిఖిలేమో చాక్ చేస్తారు, జుట్టు లాగుతారు, ఇవన్నీ జరిగిద్ది నీకు ప్రాబ్లంగా ఉంటే నువ్వు మాత్రం రాకు అని చెప్పి, మని మీరు గట్టిగా ఎందుకు అంత ఫిజికల్ పెట్టి ఆడుతున్నారు అని చెప్పి, దాని తర్వాత జోక్రా నవ్వురా అనేది అన్నాడు ఈయన. నవ్వు అనగానే పృథ్వీ విష్ణుప్రియ గట్టిగా ఏ అని చెప్పి ఎక్కిల నవ్వులు, ఇది కూడా టూ మచ్ కనిపించింది, ఈ ఎక్కిల నవ్వులు ఏంటి ఇదంతా ఏంటి అని చెప్పి పృథ్వీ పడుకు వెళ్ళి లోపలికి వెళ్ళి పడుకొని చూస్తాగంట. ఖచ్చితంగా అసలు నువ్వు కనుక హౌస్లో నాకు ఇంకొక బలమైన తీసుకొచ్చి వన్ ఆన్ వన్ పెట్టి చిత్తక టాస్క్లో చిత్తు చేసేయాలి, అప్పుడు తెలిసిద్ది. అవే పక్క నుంచి అరే గేమ్ ఆడుకోరా, డిస్కషన్ పెట్టకురా, ఇది ఒక్కటే కాదురా, ఫైనల్ కాదురా అంట. నెక్స్ట్ నబీల్ వెనకకి రండి, ఎందుకంటే ఎక్స్పర్ట్ అయిపోయినా మీరు వెనకకి రండి. సో తర్వాత మళ్ళీ అది పడితే లోపలికి పోదురు కానీ విష్ణుప్రియ, మీ టీం మెంబర్స్ ఇక్కడ లేకపోయేపాటికి కొత్త రూల్స్ క్రియేట్ చేయకు అంటే, నబీల్ నేను ఎవరి సైడ్ కాదు, నేను సంచాలకని నేను అందరికీ అంటున్నాను, మీరు అందరూ వెనక రండి అని చెప్పి పృథ్వీ బ్రేకు పాజు ఉంది, బ్రేకు పాజు ఉంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. నబీల్ చూద్దాం, ఒకవేళ కనుక రాకపోతే అంటే అది కనుక రాకపోతే కనుక నేను అందరినీ డిస్క్వాలిఫై చేస్తాను ఇక్కడ ఉన్న వాళ్ళు అందరని చెప్పండి, కొంతసేపట్లో కనుక గుడ్డి బడపతి డిస్క్వాలిఫై చేస్తానంటే పృథ్వీ బయాస్డ్గా ఆడుతున్నావా, బయాస్డ్గా ఆడుతున్నావు అని చెప్పి మీదకి వెళ్ళిపోతాడు అనమాట. నేను ఎక్కడ ఆడుతున్నాను, నేను సంచారకు నేను కరెక్ట్గానే ఆడుతున్నాను అని చెప్తుంటే నిఖిల్ వచ్చి వాడిని రెచ్చగొట్టకు అని చెప్పి నబిలి చెప్తున్నాడు. ఎవరెవరు రెచ్చగొడతారు, రెచ్చిపోతున్నాడు చెప్పు బ్రో వెళ్ళి ఎందుకు రెచ్చిపోతున్నాడు అని చెప్పి. నెక్స్ట్ సీత అండ్ విష్ణుప్రియ, చేత్తో సీతకే సీత ఇట్లా ఉంది, నెక్స్ట్ విష్ణుప్రియ అట్లా ఉందనుకోండి, మధ్యలో ఇలా అంట, మధ్యలో ఏమో ప్రేరణ ఉంది, ప్రేరణ ఏమో చేతిని తీసుకుని తను మరి చేతిని వెనక వేసుకోవాలి కదా, ఇలా వెనకేసి వెనకేస్తే ఇద్దరు ఇలా ఇలా ఆడు చేతిని తిప్పేస్తున్నారు, చూసావా నత్త పెట్టుకోక నత్త పెట్టుకోక అని చెప్పి. రియల్లీ నాకేమవుతుందంటే విష్ణుప్రియ ఫుల్ హేటెడ్తో ఉంది ప్రేరణ మీద ఫుల్. మరి అది నిజంగా అసలు అంత ఎందుకు ట్రిగ్గర్ అయింది, నామినేషన్లో రెండు గుడ్లు కోసం నామినేట్ చేసిందని ట్రిగ్గర్ అయిందా, నా రెండు గుడ్లు చేసినందుకు అని చెప్పి దోశ విషయం కూడా నాకు అసలు ఏం లేదు, తను ఊహించుకుందని అనిపించింది. అది వీకెండ్ వీడియో వేస్తారు, నాగార్జున గారు క్లియర్ చేస్తారు, హౌస్మేట్స్ ఒపీనియన్ వస్తాయి, అందరు ఒపీనియన్స్ వస్తే అప్పుడు మనకు కూడా క్లియర్ అయిపోతుంది. సో హేటెడ్ మాత్రం ఫుల్గా ఉంది, అది మాత్రం అర్థమవుతుంది. సీత నేను చేపట్టుకున్నాను నా ఇష్టం అంటే విష్ణుప్రియ మేము పట్టుకున్నాము నీకేమైందని చెప్పి అభయ్ అభయ్ అనమాట. ప్రేరణ వద్దురా వద్దురా ముసలాగా ప్రేరణ ఇంకా పక్కకి వెళ్ళిపోయింది ఎందుకులే అని చెప్పి. అయినా సీత తను నీ అసలు పట్టుకున్నది స్ట్రెంగ్త్ కోసం అంట, అక్కడ నీకు స్ట్రెంగ్త్ ఎందుకు అంటే వీళ్ళకి టచ్ కావాలి ప్రతిసారి, ఒక హగ్ ఒక కిస్ ఒక టచ్ హ్యూమన్ టచ్ అనేది వీళ్ళకి కావాలి, లేదంటే వీళ్ళకి బలం రావట్లేదు అనమాట గేమ్లో ఆడటానికి. సో అటు వెళ్ళిపోయినా మళ్ళీ ప్రేరణ కాలడ్డం పెడుతుంది సీత. నేను అసలు సీత అసలు ఎంత ఇది అనుకున్నాను కానీ అసలు నాకు ఈరోజు అయితే మాత్రం సీత చేసిన అసలు ఏమి నచ్చలేదు ఈ విషయంలో. సీత నేను స్ట్రెంత్ కోసం పట్టుకునే ప్రేరణ నన్ను బ్లాక్ చేస్తున్నారు అబ్బాయి, నేను ఇప్పుడు కొన్ని మాట్లాడదంటేంటి, నన్ను బ్లాక్ చేస్తుంది నేను మాట్లాడకూడదా అని చెప్పి సీత వెనక్కి వచ్చేసింది. కట్ చేస్తే పరిగెత్తుకెళ్ళి అబ్బాయి దగ్గర ఎగ్జాక్ వస్తుంది. అబ్బాయి ఏమో
స్టార్ట్ కానప్పుడు తీసుకెళ్ళకూడదు, మీరేంటి తీసుకెళ్తున్నారు, ఎగలనుకుంటున్నట్టు అనమాట. ఎగలకూడదు అలా అలా కూర్చొని ఉన్నాడు. నిజం చెప్పాలంటే అభయ్ అశ్మి ప్రేరణ వెళ్ళి వాళ్ళ మీద పడతా ఉంటే, అదే చీఫ్ నేను చెప్తున్నాను వదిలేయండి అంట. వదిలేయండి అంటే మనీ అట్లా ఎట్లా వదిలేస్తారు, టీమ్ మెంబర్స్ అయితే వదిలే, ఇప్పుడు నువ్వు చీఫ్ అయితే నీకు చెప్తే నేను వదిలేయాలా, నేను ఎందుకు వదిలేయాలి అంటే వాళ్ళు కష్టపడి గుడ్లు తెచ్చారు కదా, ఎలా వదిలేస్తారు, నువ్వు వదిలేమంటావు ఏంటి, నువ్వు గుడ్లు కాపలాగేయకుండా చేతులు పెట్టకుండా, సీత ఏమో రూల్స్లో లేవు, ఇదంతా నేను తీసుకురావచ్చు అని చెప్పి నబిల్ తీసుకుంది. రావడం లేదు, తీసుకోవచ్చు పర్లేదు అని ఏదో చెప్తున్నాడు, ఏదో రాశాను ఇక్కడ అర్థం కట్లా, మీద పడుతున్నప్పుడు చేస్తాం, మీరు కవర్ చేయకూడదు అని చెప్తాడు అనమాట నబీల్ వీళ్ళకి, సోనియా వాళ్ళకి వాళ్ళు ఇటు సైడ్ వచ్చినప్పుడు. కవర్ చేయకూడదు అంటే మీద పడి సోనియా గారు మొత్తం బాడీ మీద పడి ప్రేరణ అడిగి ధృవులు ఏంటి ఎందుకు కవర్ చేస్తున్నారంటే కవర్ చేయకూడదు అంటే మరి నీకు ఏమేమి తెలుసు అని చెప్పి సోనియా చెప్తుంది, నీకు ఏమేమి తెలుసు మీద పడినప్పుడు కవర్ చేయకుండా ఎలా ఉంటారు అది అని చెప్పి. ఇప్పుడు ఆడితే మరి రూల్స్ ప్రకారం కరెక్ట్గా ఆడితే ఏ విధంగా కవర్ చేయకూడదు అన్నారు. సో వచ్చినప్పుడు కూడా మరి అప్పుడు కూడా కవర్ చేయకూడదు, మీరు డిఫెండ్ చేసుకోండి వాళ్ళని ముందుకెళ్ళి, మీ దగ్గర అలాగే బలం ఉంది కదా డిఫెండ్ చేసుకుంటాం, డిఫెండ్ చేసుకుంటాం. ఆవిడ కూడా అదే ఉంది అక్కడ నబీల్ అన్నాడు, నాకు ఇలాంటివన్నీ చెప్పకండి, ఇక్కడ జరగట్లేదు ఇంది గేమ్, ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు కొట్టుకుంటున్నారు కదా, అక్కడ కూడా కొట్టుకుంటే ఇంకెందుకు గంపరకాలు ఉంచడం, ముందే నుంచుందో అని చెప్పి లేచి నుంచుంది ఆవిడ కూడా. ఇక్కడ సోనియా అంటది ఏం కవర్ చేయొద్దు రూల్స్ అలాగే ఉన్నాయంటే, సోనియా అంటది కాంతార టీం సంచాలక్ కదా మరి రూల్స్ అలాగే ఉంటాయిలే అంటది. అంటే నిన్న మీరు శక్తి టీం సంచాలక్ కాబట్టి ఆ బెలూన్ స్టార్స్కి అలా ఇచ్చారా, తప్పుగా ఇచ్చారా, అలాగ అనిపిస్తుంది. యష్మి ఇక్కడ పృథ్వీకి ఏదో ఫైట్ అవుతా ఉంది, యష్మి ఏమో చీప్ ట్రిక్ నేను ఆడను, నేను కాంపిటీషన్ ఇస్తా, ఎంత గలీజ్ మొహం పెట్టినా సరే నేను కాంపిటీషన్ ఇస్తున్నాను. సీత నువ్వేంది టాస్క్ ఆడమంటావు మళ్ళీ ఏది పడుతుంది మాట్లాడుతుంటే, సీత నేను నీతో మాట్లాడలేదు పృథ్వీ, ఇక్కడ పృథ్వీతో మాట్లాడుతుంది ఆవిడ మధ్యలో దూరిపోయింది. నెక్స్ట్ నిఖిల్ ఫస్ట్ వాళ్ళే వద్దన్నారు వాళ్ళే చేశారు అని చెప్పి పృథ్వీకి ఇలాగే చెప్తా ఉన్నాడు, ఫస్ట్ వాళ్ళు వద్దన్నారు వాళ్ళే చేయలేదు, సోనియా చేసింది, అసలు ఎంటైర్ గొడవకు కారణం సోనియా, ఒక్క పాయింట్ వదిలేశారు వెళ్ళి తెలుసు చెప్పాడు అర్థమైంది సోనియా ఒప్పుకుంది, అయినా సరే దాన్ని మాత్రం బయటకు తీసుకురావట్లా. దీని నాగార్జున గారు ఇంత డీప్గా వెళ్ళి దీన్ని తీస్తారా అంటే నాకు డౌటే, చూస్తే ఎవరైనా తీస్తారు, చూడకుండా ఎక్కడ తీస్తారు. ఇక్కడ మణికంఠ ఏదో అన్నాడు విష్ణుప్రియ నోవే రిలేటెడ్ అయ్యి అంటే, అంత ఎమోషనల్ డిస్టర్బ్ ఉంటే నువ్వు ఆడకూడదు అని చెప్పి చెప్తుంటే ఆయన వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోతుంటే అన్నా ఆయన ఇండివిజువల్ గేము ఆడకపోతే వదిలేయండి అయ్యి అని చెప్పి, ఏంది ఇండివిజువల్ గేమ్, అసలు నువ్వేం చీఫ్, నువ్వేం టీం లీడు, ఏందో నాకు అసలు బిగ్గెస్ట్ డిసప్పాయింట్, మరి ప్రొటెక్ట్ చేయాలి నువ్వు అట్లా ఎట్లా వదిలేస్తావు ఎక్స్ని ప్రొటెక్ట్ చేయకుండా అంటే, అబ్బాయి చేయపెట్టద్దు అన్నాడు రా సంచాలక్ చేయపెట్టద్దు అన్నాడు అని చెప్పి, చేయపెట్టద్దు అని వచ్చినప్పుడు చేయపెట్టద్దు సరే నువ్వు చేయపెట్టద్దు పెట్టద్దు ఓకే అలా అని చెప్పి సాపకం కూర్చోమనలేదుగా, అడుగు ముందుకేసి వాళ్ళని ఆపచ్చుగా, తీసుకెళ్లకుండా డిఫెండ్ చేయొచ్చుగా, అంతేగాని చేపెట్టద్దు అన్నారా తీసుకెళ్ళని అంటే ఎలా అవుతుంది. సోనియా చేపెట్టకపోతే నువ్వు ఎలా డిఫెండ్ చేస్తావు, నువ్వెందుకు కొత్త కొత్త రూల్స్ చెప్తున్నావు అంటే వీళ్ళు డిఫెండ్ చేస్తున్నారు బాడీ మొత్తం పెట్టి, ఎందుకు కొత్త కొత్త రూల్స్ చెప్తున్నావు, అది కూడా నా అబ్బాయికి నువ్వే నబీలకి చెప్తున్నావు అన్నట్టు జరిగింది. నబీల్ ఆయన నా చెప్పేది నేను సంచాలక్ నేను చెప్తున్నా, ఇక్కడ బుక్లో రాస్తుంది నేను చెప్తున్నాను, ఎవరు నాకేం చెప్పలేదు అని చెప్పి వీళ్ళు అక్కడ తోసుకుంటున్నారు నూక్కుంటున్నారు కదా, ఇక్కడ కూడా అలాగే ఆడండి అన్నాడు నబీల్. రూల్ బుక్లో ఉన్నదా నేను చదివి చెప్పిన అంటే సోనియా అయితే ఓకే ఇంకెందుకు కూర్చోడం ఎందుకు లేచి నుంచి ఉందాం ముందుకెళ్దాం అని చెప్పి ముందుకెళ్తున్నారు. నెక్స్ట్ ప్రేరణ సీతాని ప్రేరణని సీతాని విష్ణుప్రియ లాక్ చేశారు, విష్ణుప్రియ తర్వాత సోనియా వచ్చిందన్నమాట, వస్తే సోనియా లాగ్ సోనియా లాగ్ సోనియా అని చెప్పి లాగుతూ అంటే ప్రేరణ విడిపించుకుంటుంది, విడిపించుకున్నప్పుడు నిఖిల్ కొడుతుంది సంచాలక్ కొడుతుంది లాగుతుంటే కొడుతుంది అని చెప్పి, ఇప్పుడు అక్కడ ఏదైనా అటాకింగే ఏదైనా డిఫెన్స్, ఒకళ్ళు వచ్చి అటాక్ చేస్తే ఒకళ్ళు డిఫెండ్ చేసుకోండి, డిఫెండ్ చేసుకునేవి దెబ్బలు తగులుతాయి, ఇప్పుడు మరి అంత ఫిజికల్గా తగులుతున్నాయి అన్నప్పుడు మరి ఆడకూడదు. మరి యష్మి ఇటు వచ్చేసింది ప్రేరణను కాపాడదని అటు పృథ్వీ వెళ్ళి అక్కడ లేపడం స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ సోనియా వర్సెస్ అంటే పృథ్వీ అటు వెళ్ళంగానే నెక్స్ట్ ఇంక అందరూ అటు వెళ్ళారు, సోనియా ప్రేరణ 1-on-1 అవుతుంది, ప్రేరణ సోనియాని గట్టిగా ఆపుతుంది, ఆపుతుంటే సోనియా ఓకే 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 అనగానే ప్రేరణ వెనక్కి వెళ్ళిపోయింది, ఇంక వెనక్కి వెళ్ళిపోతుంది అని ఇటు సైడ్ నుంచి వచ్చేసి గంప ఎత్తి మొత్తం గుడ్లన్నీ కింద పడేసింది, వాళ్ళ గుడ్లన్నీ కింద పడేసింది. ఇక్కడ నబీల్ అదే సంచాలక్గా నువ్వు అసలు గంపాలు ఎత్తుతో నేను డిస్క్వాలిఫై చేస్తున్నాను గేమ్లోంచి అని చెప్పి ఈ టీం నుంచి ఈవిడ అవుట్ అని చెప్పి పంపించేయాల్సింది. నేను వెళ్ళను నేను ఎలా ఉంటాను నువ్వు డిస్క్వాలిఫై చేయడం కానీ నువ్వు వెళ్ళకపోతే మొత్తం టీంనే డిస్క్వాలిఫై చేస్తాను అదే సంచాలక్గా నాకు రైట్ ఉందని చెప్తే అప్పుడు సైలెంట్గా వెళ్ళిపోయేది. ఓ మేము నిఖిల్తో రే ప్లీజ్ రా ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి ఈయన ఇటు సైడ్ ఆ అమ్మాయి ఇతరంగా ఇటు సైడ్ యష్మి కూడా వెళ్ళి వాళ్ళ బొట్టలు కూడా విసిరేసింది రండి, వీళ్ళేం తక్కువ చేయలేదు.
నెక్స్ట్ సీత అండ్ ప్రేరణ, ప్రేరణ సీతనేమో ప్రేరణ డిఫెండ్ చేస్తూ ఉంది, బ్లాక్ చేసిందనమాట. ఈవిడ విడిపించిన క్రమంలో విష్ణుప్రియ వచ్చింది. విష్ణుప్రియ వచ్చి అప్పుడు ప్రేరణ కొట్టబోయింది సీతని, కాలు ఆవిడకి మూమెంట్ వచ్చింది రాంగ్ అయ్యి ఇది మాత్రం. సో విష్ణుప్రియ వచ్చిన తర్వాత ప్రేరణని కొంచెం గిచ్చేస్తా ఉందన్నమాట, ఈ రాక్షసిని చూడు, ఈ రాక్షసిని చూడు అని చెప్పి ప్రేరణ అంటుంది. విష్ణుప్రియ అంటది, నువ్వే కూడానే నువ్వు రాక్షసిదానా అని చెప్పి, అంటే నాకు ఇక్కడ నవ్వు వచ్చింది. రాక్షసిదానా ఇది అంటే నువ్వు రాక్షసి, నువ్వు రాక్షసిదానా అంటే కొద్దిగా నవ్వు వచ్చింది కానీ, బట్ వీళ్ళు మాత్రం సీరియస్గానే ఫైట్ చేశారని ప్రేరణ గిచ్చుతుంది. ప్రేరణ గిచ్చుతుంది, అదే ప్రేరణ అంటుంది, విష్ణుప్రియ గిచ్చుతుంది, విష్ణుప్రియ గిచ్చిందని విష్ణుప్రియ దాని తర్వాత థూ అనంది వదిలేసిన తర్వాత ప్రేరణ క్యారెక్టర్లెస్ అంది. ఇక్కడ రాంగ్ ప్రేరణ. సో క్యారెక్టర్లెస్ అని అనకుండా ఉండాల్సింది, తప్పు. దీని మీద ఖచ్చితంగా విష్ణుప్రియకి సారీ చెప్పాలి. అలాగే దానికి ముందు విష్ణుప్రియ కూడా థూ ఆ గెచ్చటాలు ఇవన్నీ వీటికి కూడా సారీ చెప్పాలి. దానికి విష్ణుప్రియ, నువ్వు పెద్ద క్యారెక్టర్, నువ్వు పెద్ద పతివ్రతవి అని చెప్పి విష్ణు కూడా తగ్గల, తిని కూడా మాట అంది. నెక్స్ట్ నబిల్, మీ ఎక్స్ అన్ని గూలల్లో పెట్టుకోండి, గూలల్లో పెట్టుకునే మాత్రమే కౌంట్ చేస్తాను అది అంటున్నాడు. సో అలాపల పృథ్వీ మూడుసార్లు ఇల్లు బాస్కెట్ని తన్నేశాడు, మణికంఠ అదే కంప్లైంట్ చేస్తా ఉన్నాడు. నైనిక కవర్ చేయకు, సో నైనిక కవర్ చేస్తుంది గుడ్లని, కవర్ చేయకండి, నేను కవర్ చేస్తాను, నేను కవర్ చేస్తా అంటుంది. కవర్ చేయకున్నప్పుడు నువ్వు కవర్ చేస్తా అన్నావు కాబట్టి నువ్వు అవుట్ అని అంటే సరిపోయేది, బట్ ఓకే ఒకసారికి ఏమీ అవుట్ చేస్తాడండి. ఇంకా నిఖిలీలు అందరూ వచ్చి ప్రేరణలు లాగేశారు. ప్రేరణ గేమ్లో ఏమో ఏంటి ఇలా ఆడతావు, లాగుతావు, ఎన్ని చేస్తావు, బయట మాత్రం సెన్సిటివ్ మాటలు మాట్లాడతావు అని చెప్పి కరెక్ట్గా ఉంది. బయట ఏమో సెన్సిటివ్ పూర్తిగా, అమ్మే నాన్న కన్నా అలా మాట్లాడుతూ ఉంటాడు, గేమ్లో మాత్రం ఇది అని చెప్పి పోరా పోవే అని చెప్పి వీళ్ళు అనుకున్నారు. విష్ణుప్రియ ఇక్కడ సరే సరే అవును అందరికీ ముద్దు అందరికీ ముద్దులు పెట్టుకుంటూ అని చెప్పి అంది. ఖచ్చితంగా ప్రేరణనే ఎవరిని అంది, అందరిని ముద్దులు పెట్టుకుంటా అని, అందరూ తెలుసు ఎవరెవరికి ఏంటి ముద్దులు పెడుతున్నారు ఏంటి అని చెప్పి. యష్మి వాట్ ద హెల్ ఈ సిట్టింగ్ ప్రేరణ అని చెప్పి పృథ్వీ ప్రేరణ కొంచెం గట్టిగా హ్యాండిల్ చేస్తుంటే యష్మి అరుస్తుంది, ఇచ్చేస్తున్నాడు అని చెప్పి. అప్పుడే విష్ణుప్రియ వచ్చి బాస్కెట్ యష్మి పట్టుకుంది, దాన్ని కాలుతో కొట్టింది, గాలి వేసింది. ఇక్కడ బిగ్ బాస్ పాజ్ చెప్పాడు, వాళ్ళ ఎక్స్ అన్ని ట్రైల్లో ఉన్నాయి నీట్గా, వీళ్ళు ఎక్స్ అన్ని బయట ఉన్నాయి, అక్కడ బిగ్ బాస్ ఆపేశాడు అనమాట. నైన్కి ఇక్కడ కొంచెం సీరియస్ అయింది, క్యారెక్టర్స్ అని అలాంటిది నువ్వు ఎలా ఒప్పుకున్నావు, లాక్ కొట్టాల్సింది అది అని చెప్పి, నోరుందని ఏమైనా చెప్తుందా అని చెప్పి గట్టిగా అరుస్తుంది. నిఖిల్ నోరుకి ఏం లేదు, ఏదైనా చెప్తుంది ఏంటి క్యారెక్టర్ ఉన్నవాళ్ళే అలా చెప్తారా అయ్యి అని చెప్పి చెప్తా ఉన్నాడు. రక్కుతున్నారు ఇప్పుడు నేను రక్కుతా అని చెప్పి విష్ణుప్రియ అంటుంది, బట్ దీని మీద ఒక డిస్కషన్ జరిగింది దీని తర్వాత. నెక్స్ట్ కాంతారా ఇక్కడ ఏం చేసి శక్తి టీంకి ఒక బుట్ట పంపించాడు బిగ్ బాస్, వాళ్ళ బుట్ట చిరిగిపోతే. సో వాళ్ళు ఆ బుట్టలోకి గుడ్లు మార్చుకున్నారు, దాన్ని ఇప్పుడు ప్రేరణ రాంగ్గా కంపేర్ చేసుకుని వాళ్ళు బుట్ట టు బుట్ట మార్చుకున్నారు కాబట్టి మనం గుడ్లు సైడ్ తోసుకుంటామంటే నబీల్ ఇక్కడ స్కోప్ ఇచ్చాడు. ఎలా సైడ్ తోసుకుంటారు, పాజ్ చెప్పాడు ఇక్కడ ఏం ముట్టుకోకూడదు అనుకున్నప్పుడు ఇంక ముట్టుకోకూడదు. నబీల్ తోసుకోండి అంటే విష్ణుప్రియ అబ్జెక్ట్ చేసింది, సోనియా వచ్చింది, సోనియా నువ్వేం సంచాలకు అది అని చెప్పి ఆడు కూడా గట్టిగా వచ్చింది అనమాట. నువ్వు బయాస్డ్ బయాస్డ్ అంటున్నాం కదా, నువ్వు ఒప్పుకోవట్లేదు కదా, ఇదే బయాస్డ్ అని చెప్పి దీనికి ఎగ్జాంపుల్స్ అడుగుతున్నావు కదా అని చెప్పి ఇచ్చింది. ఈయనేమో దాన్ని ఫ్రీడమ్ జరుపుకోండి అన్నాడు, తర్వాత లాజిక్ అర్థమైంది, రాంగ్ చేశానని చెప్పి వెనక్కి జరుపుకోండి, వెనక్కి ఎక్కడ పడితే అక్కడ పెట్టేయండి అన్నాడు. నువ్వు అరవకు నేను చేస్తానని నువ్వు వెళ్ళు అంటే ఇంక ఇద్దరు బాడీ గార్డులు వచ్చేసారు నిఖిల్ పృథ్వీ. ఏంది నువ్వు అలా మాట్లాడుతున్నావు, అరవకు అని చెప్పి ఎందుకు అరుస్తున్నావు, నువ్వెందుకు అరుస్తున్నావు అని చెప్పి ఆమెని అరుస్తుందని చెప్పి ఈయన నిఖిల్ ఈ పిచ్చి ఓకేనా అంట, పిచ్చి పిచ్చిగా అయిపోయింది అక్కడ. సో అంటే నా పిచ్చి నా వాయిస్ సౌండ్ అనమాట నవీల్. ఏం అరిచినప్పుడు లేదా అని చెప్పి సింపుల్, ఏం అరిచినప్పుడు లేదా, మీరెందుకు అరుస్తున్నారు, మీరందరూ వచ్చి అని చెప్పి. సో సోనియా అరిచింది, సోనియా మీద నరిచాడని చెప్పి వాళ్ళందరూ సోనియాకి సపోర్ట్గా వచ్చేసారన్నమాట ఈయన మీదకి ఆపోజిట్గా. నెక్స్ట్ ఇక్కడ సీత ఏమో పృథ్వీకి చెప్పింది అనమాట, నువ్వు లూజ్ అవ్వద్దు వర్డ్స్ అంటే వేర్ డిడ్ ఐ లూజ్ ద వర్డ్స్ అని చెప్పి సీత మీద గట్టిగా అరిచాడు. సో పిచ్చి మెంటల్ అయ్యి అని చెప్పి ఎక్కడ వాడానండి సీత, ఒక్క మాట చెప్తున్నాను ఇంక నీకు ఎప్పుడు నా జీవితంలో ఒక్క మాట కూడా చెప్పను ఐ స్వేర్ అని చెప్పి. కరెక్ట్ ఎందుకు చెప్పాలి ఇంకా, నెక్స్ట్ బిగ్ బాస్ మీ దగ్గర ఎన్ని గుడ్లు ఉన్నాయి ఏంటి అని చెప్పి అడిగాడు. సో ఇంకా యష్మి పాపం టాస్క్ అయిపోయింది అని చెప్పి ఏడుస్తుంది, అంత కష్టపడ్డారు కదా ఇంక ఏడిపోస్తా ఉంటుంది. ఓం యు ఆర్ వారియర్స్ రా, ఈ గైస్ ఆర్ వారియర్స్, బాగా ఆడారు అయ్యి అని చెప్పి యష్మి ఒక పాయింట్ ఆఫ్ టైంలో అసలు పృథ్వీని పంపిస్తూ ఉంది, తనకి ధైర్యం లేదా తను రావచ్చు కదా అని చెప్పి వెపన్లా వాడుతుంది అండ్ అంటన్నా కూడా వెపన్లానే వాడుతుంది అని చెప్పి శక్తి టీం దగ్గర 263 ఉంటే, 263 ఉంటే కాంతార టీం దగ్గర 25 ఉన్నాయి. మార్నింగ్ గేమ్ స్టార్ట్ అయ్యేపాటికి వీళ్ళ దగ్గర 153 ఉంటే వీళ్ళ దగ్గర 130 ఎన్ని ఉన్నాయి, 24 ఎన్నో వీళ్ళ దగ్గర ఎక్కువ ఉండాలి. ఆ ఎక్కువ డిఫరెన్స్ ఆఫ్ ఎక్స్ ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నాయి అంతే, మొత్తం అన్ని ఐదర్ కింద పడిపోయి చల్లా చెదిరి అయిపోయినాయి లేదంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినాయి. అప్పుడు విష్ణుప్రియ కాంతార టీం దగ్గర 25 ఉంటే అంటే వికిల్ నవ్వు అనేది ఏంట్రా అంటే అందరూ తప్పు కదా, వీళ్ళు కూడా రిలైజ్ వచ్చింది తప్పు కదా అంటే మా ఇద్దరికి ఇక్కడ ఏదో అవుతుంది అక్కడ ఏమైంది అంట. ఎన్ని అబద్ధాలు ఎవరో కామెంట్ చేశారు, అన్న ఆయనకి అంత బుర్ర లేదన్నా అని, తమ్ముడు మనం బుర్రలేదు అనుకోండి మనకు బుర్రలేదు అలా అన్నీ తెలుసు వాళ్ళకి. కాంతార క్లాన్ సో మీ దగ్గర తక్కువ ఎక్స్ ఉన్నాయి కాబట్టి మీ దాంట్లోంచి ఒకరు తప్పుకోవాల్సి వస్తుంది. సోనియా మీరు ఇది ఇది శక్తి టీం డిసైడ్ చేసిందంటే సోనియా ఏమో యష్మిని తీసేద్దాం అంటది, నైనిక ఏమో
ఆవిడని తీసేస్తే మళ్ళీ ఆవిడ సంచాలిక అవుతుంది, మళ్ళీ మనకు అది తలకాయ నొప్పి అవుతుంది వద్దని చెప్పి పృథ్వీ ప్రేరణని తీసేద్దాం, సంచాలిక అయినా కూడా మనకి కొద్దిగా ఇదిగానే ఉంటుంది పర్లేదు అని చెప్తే నిఖిల్ సరే అని చెప్పి ప్రేరణ తీసేస్తారు. ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఓం ఓకే ఓకే మణికంఠ అంత పవర్ లేదు అబ్బాయి ఆడ ఆల్రెడీ గివప్ ఇచ్చాడు చచ్చిన బాబు అండ్ మళ్ళీ చంపడం ఎస్టీ మనకి మిగిలింది రెండు చాయిస్లు ప్రేరణ యశ్మిన్ ఇద్దరు నుంచి ఒకరు తీసేయాలి. యశ్మిన్ తీస్తే మళ్ళీ సంచాలక అయితే ఖచ్చితంగా మనకు ఆపోజిట్గానే చేస్తుంది అని చెప్పి ఎందుకంటే పవర్ఫుల్గా చేస్తుంది, వేరే ప్రేరణ అయితే ఓకే ఓకే చేస్తాయని చెప్పి డిసైడ్ ప్రేరణని తీస్తారు. అది ఈరోజు ఎపిసోడ్ కంక్లూజన్ అనమాట. సో ఓవరాల్గా అయితే మాత్రం నా ఫస్ట్ నా పాయింట్స్ అన్ని ఫస్టే చెప్పాను మ్యాక్సిమం. సో మీకు ఎలా అనిపించిందని చెప్పి నేను కామెంట్ చేస్తారనుకుంటున్నాను. దాంతోపాటు మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూర్స్.